హరే కృష్ణ డివోటీస్, క్లాస్ ప్రారంభించే ముందు మనం ఒకసారి ప్రేయర్స్ స్టార్ట్ చేసుకుని క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమామి విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మన టాపిక్ ఏంటి మాతాజీ? మనకు ఎప్పుడైనా ఇబ్బంది సరే పెట్టే పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి? ఇబ్బంది పెట్టే పరిస్థితులు అంటే ప్రొవోకింగ్ సిచ్యువేషన్స్, కొన్ని పరిస్థితులు అలా ఉంటాయండి. అలాంటప్పుడు మేము ఎలా ఉండాలి, ఎలా హరే ప్రవర్తించాలి కృష్ణ అని, మాతాజీ దండోత్ ప్రణామ్. హరే కృష్ణ అని చాలా మందికి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనము అటువంటి పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే ఈరోజు మనము అది శ్రీమద్ భాగవతంలోని 6వ స్కందంలో వచ్చినటువంటి వృత్తాసురుడి యొక్క జీవిత చరిత్ర నుంచి దాన్ని మనము తెలుసుకోవచ్చు. అసలు వృత్తాసురుడు ఎవరు? వృత్తాసురుడు అంతకు ముందు జీవితంలో చిత్రకేతు మహారాజు, ఆయన పార్వతీదేవి యొక్క శాపం వలన వృత్తాసురుడిగా జన్మించారు. వృత్తాసురుడిగా ఎలా జన్మించారు, ఆయన వలన వచ్చిన నష్టాలు ఏమిటి, లాభం ఏమిటి, అసలు వృత్తాసురుడి జీవితాన్ని ఆధారంగా చేసుకొని మనం ఏం తెలుసుకోవచ్చు అనేది ఈరోజు మనము కాస్త డీటెయిల్గా తెలుసుకోవడానికి చూద్దాం. మనకి వృత్తాసురుడు ఎవరు అంటే, అంతకు ముందు జన్మలో ఆయన చిత్రకేతు మహారాజు. చిత్రకేతు మహారాజు అంత ఆయన ఒక మొత్తం విశ్వానికి రాజు. ఆయన ఎంత గొప్ప రాజు అంటే అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన దగ్గర నాకు ఇది ఉంది ఇది లేదు అనే పరిస్థితి ఏది లేదు, అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆ ఎంతో గొప్ప రాజు, ఎన్నో ఐశ్వర్యాలు ఉన్నాయి ఆయన. అన్ని ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ ఆయన ఎంతో మంది భార్యలు ఆయన దగ్గర, ఆయన దాదాపుగా 1 కోటి మంది భార్యల్ని వివాహం చేసుకున్నారు. అయినప్పటికీ ఆయనకి సంతానం లేదు. అన్నీ ఉన్నప్పటికీ ఆయన సంతానం లేకపోవడం వలన బాధపడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఆయన దగ్గరికి వచ్చారు స్వయంగా నారద మహాముని. నారద మహాముని వృత్తాసుడి దగ్గరికి వచ్చారన్నమాట. ఆయన దగ్గరికి వచ్చి, ఎందుకు నువ్వు ఇంత దుఃఖపడుతూ ఉన్నావు, నీ దుఃఖానికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తారన్నమాట. ప్రశ్నించినప్పుడు ఆయనకి చూస్తే అర్థమవుతుంది, నా దుఃఖానికి కారణం నాకు సంతానం లేదు, నాకు సంతానం కావాలి, సంతానం కోసం నేను ఎన్ని వివాహాలు చేసుకున్నా, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా, నాకు సంతానం కలగలేదు, నాకు సంతానం కావాలి అని అడుగుతారు. అయితే ఆయన జాతకం మొత్తం చూస్తే ఆయనకు అసలు సంతాన భాగ్యమే లేదు. సరే ఏం చేయాలి, ఈయన ఎంతో బాధపడుతూ ఉన్నాడని, వాళ్ళు గొప్పవాళ్ళు శుద్ధ భక్తులు కాబట్టి చిత్రకేతు మహారాజుకి సంతాన భాగ్యాన్ని ఇస్తారు. అందువల్ల చిత్రకేతు మహారాజుకి ఆ శుద్ధ భక్తులు ఇచ్చినటువంటి వరదానం వలన చిత్రకేతు మహారాజు యొక్క మొదటి భార్య, పెద్ద భార్య గర్భవతి అవుతుంది. ఆయనకి ఒక పండంటి మగబిడ్డకి ఆయన భార్య జన్మనిస్తుంది. ఆ మగబిడ్డ ఎంతో చిన్న పిల్లవాడు, ఎంతో అందంగా ఉంటాడు, లేక లేక పుట్టిన సంతానము, అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. అయితే ఏం జరుగుతుంది, ఈ సంతోషంలో ఉండి చిత్రకేతు మహారాజు కేవలం పెద్ద భార్యతోనే ఉండడము, ఆ సంతానంతోనే సమయాన్ని గడుపుతూ ఉంటాడు. భార్య ఆ భర్త యొక్క ప్రేమకి
ఆమె నోచుకుంది, ఆమెకి పుత్ర సంతానం కూడా కలిగిందని మిగిలిన అందరు భార్యలకి కూడా ఆ మొదటి భార్య మీద ఈర్ష కలుగుతుంది. అందుకని ఏం జరుగుతుంది, ఈర్ష అసూయలతోని వాళ్ళందరూ కూడా రగిలిపోతూ ఉంటారు. అందుకనే చూడండి, ఒక భార్యకు మించి వివాహం చేసుకుంటే అందరి భార్యల్ని సమానంగా చూడగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడే చేసుకోవాలి. శక్తి సామర్థ్యాలు లేవనుకోండి అప్పుడు ఎవరు కూడా చేయకూడదు. మనం అనుకుంటాం మనకి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు 16,108 వివాహాలు చేసుకున్నారంటే కృష్ణుడు చేసుకున్నారు కదండి, మేమెందుకు చేసుకోకూడదు అని ఎక్కువగా అందరూ శ్రీకృష్ణ భగవానుడితో పోలిక పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే రాజులతోని పోలిక చేసుకుని మేమెందుకు అంతమంది వివాహం చేసుకోకూడదని. వివాహం చేసుకుంటే ఏమిటి, ఒక సాధారణ ఒక పురుషుడు ఒక భార్యనే సంతృప్తి పరచలేడు అన్ని విధాలుగా. అటువంటి అప్పుడు ఒకళ్లకు మించి వివాహం చేసుకుంటే అందరినీ సంతృప్తి పరచలేక మిగిలిన వాళ్ళు వాళ్ళ ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళకి ఈర్ష అసూయలు వస్తాయి. మనం ఇంతకు ముందు సినిమాలు కూడా చూసి ఉన్నాం. ఏంటంటే ఆ సినిమాల్లో ఎక్కువగా ఇద్దరు ఎక్కువగా శత్రువులుగా ఉంటారు. ఏమిటి అని వాళ్ళ పుట్టుక ఏమిటి అని చూస్తే, వాళ్ళ పూర్వాపరాలన్నీ పరిశీలిస్తే ఏముంటుందంటే, వాళ్ళు ఇద్దరు కూడా ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు, కానీ వాళ్ళకి తల్లులు వేరు. వాళ్ళకి ఎంత ఈర్ష అసూయ ద్వేషం అంటే ఒకరి మీద ఒకళ్ళు, జీవితాంతం వాళ్ళ వంశాల్లో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటూనే ఉంటారు. అంత ఎందుకు అంటే వాళ్ళకి ఇద్దరిని సమానంగా చూడగలిగే శక్తి సామర్థ్యాలు లేవు. ఎప్పుడు కూడా అటువంటి పని చేయకూడదు. కానీ ఆ సమయంలో ఏమిటి అంటే, ఒక రాజు క్షత్రియుడికి మాత్రము అర్హత ఉంది, క్షత్రియులు చేసుకోవచ్చు. అందుకని రాజ్యం యొక్క మంచి కోసము చిత్రకేతు మహారాజు వివాహం చేసుకున్నారు. కానీ సంతానం కలిగిన తర్వాత అందరినీ సమానంగా చూడలేకపోయారు. అందువల్ల వాళ్ళందరికీ అసూయ పెరిగిపోయింది. అసూయ పెరిగి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, ఆ చిన్న చంటి బిడ్డకి విషాన్ని ఇస్తారు. ఇవ్వడం వల్ల ఏం జరిగింది, చంటి పిల్లాడు ఇంకా అప్పుడే పెద్దగా నడుస్తున్నాడో లేదో, ఆ ఉయ్యాలలో ఉన్నటువంటి అంత చిన్న పిల్లవాడికే ఆయన ఇంకా చంటి పిల్లవాడు అన్నమాట, ఆయన తాగే పాలల్లో విషం కలిపి ఆ చిన్న బాబుని చనిపోయేలాగా చేస్తారు. దాని తర్వాత ఏం జరుగుతుంది, చిత్రకేతు మహారాజు చాలా శోకతప్తుడవుతాడు. ఎంత దుఃఖం అంటే, ఆయన ఆయన భార్య విపరీతంగా రోధిస్తూ ఉంటారు. ఎంతగా రోధిస్తారంటే, వాళ్ళ దుఃఖం చూసిన వాళ్ళకే, దుఃఖాన్ని చూసిన వాళ్ళకే దుఃఖం కలుగుతుంది అనమాట. అంత దుఃఖపడతారు. ఆ సమయంలో ఆ విధంగా చేసినటువంటి ఆయన అంతకుముందు ఆయన వేరే భార్యలకే దుఃఖం కలుగుతుంది అనమాట. వాళ్ళ యొక్క దుఃఖం చూసి అయ్యో మేము తప్పు చేసామే అని అనిపిస్తుంది. ఇంకా ఆ సమయంలో చిత్రకేతు మహారాజు యొక్క దుఃఖం చూడలేక ఆ సమయంలో నారద మహాముని అంగీర మహాముని వస్తారు ఆయన యొక్క దుఃఖాన్ని పోగొడదామని. వాళ్ళు వచ్చి ఆయనకి ఎంత అనునయించినా కానీ ఆయన దుఃఖం తగ్గడం లేదు. అప్పుడు ఏం చేస్తారంటే, ఆ చనిపోయిన బిడ్డని బ్రతికించి చిత్రకేతు మహారాజు దగ్గరికి తీసుకొస్తారు. ఆయన చూడగానే, ఆ పిల్లవాడు చూడగానే, ఇగో ఈయన మీ తండ్రి గారు, ఈయన చాలా దుఃఖపడుతున్నారు నీ మరణాన్ని చూసి అని చెప్పగానే ఆ పిల్లవాడు అంటాడు, ఏ తండ్రి దుఃఖపడుతున్నాడు, ఏ తండ్రి అంటే మీ తండ్రి గారు, నువ్వు ఇప్పుడు మరణించావు కదా మీ తండ్రి గారు, అంటే ఈ జన్మలో నాకు ఈయన తండ్రి గారు కావచ్చు, కానీ అంతకుముందు నేను ఎన్నో జన్మలు ఎత్తి ఉన్నాను, ఆ జన్మలో నాకు వేరే తల్లిదండ్రులు కూడా ఉన్నారు కదా, అయితే ఈయన ఏ తండ్రి గారు అని అడిగారు అనమాట. ఆ విధంగా ఆయనకి అప్పుడు చిత్రకేతు మహారాజుకి అర్థమవుతుంది నా యొక్క పరిస్థితి ఏమిటి అని. నేను నా పుత్రుడి పట్ల పెంచుకున్నటువంటి ఈ వ్యామోహము ఎలాంటిది అనేది అర్థమైంది. ఒక నిమిషంలో ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెట్టాడో, జీవికి ఇంతకు ముందు శరీరంతో ఉన్నటువంటి తల్లిదండ్రుల పట్ల ఆ బంధువుల పట్ల ఏ విధమైన బంధము అనేది లేదు. ఎవరికైతే ఇంకా శరీరంలో ఉంటారో వాళ్ళకి బంధాలు బాంధవ్యాలు. ఒకసారి శరీరం విడిస్తే ఎవరికి బంధాలు బాంధవ్యాలతో సంబంధమే లేదు. ఆ విషయం తెలుసుకుని చిత్రకేతు మహారాజు ఇంకా ఆయన దుఃఖాన్ని మొత్తము కూడా మరచిపోయి మొత్తము నిరంతరము, అసలు అన్ని దుఃఖాలకి కారణం ఏమిటి, అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత లక్ష్యం ఏమిటి అనేది పూర్తిగా నారద మహాముని చేత తెలుసుకొని ఆయన శుద్ధ భక్తుడవుతాడు. ఎంత శుద్ధ భక్తుడవుతాడంటే, స్వయంగా
చిత్రకేతు మహారాజు సంకర్షణ నుండి కలుసుకోవడానికి భూమి యొక్క చివరి భాగం అడుగు భాగానికి వెళ్ళి, 14 లోకాల్లో ఉన్నటువంటి అడుగు భాగానికి వెళ్ళి సంకర్షణుణ్ణి కలుసుకొని వచ్చేంత శుద్ధ భక్తుడు అవుతాడు. అలా ఆయన హరినామాన్ని కీర్తిస్తూ అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాడు. అలా ఒకసారి ఆయన కైలాసానికి కూడా వెళ్ళడం అనేది తారసపడుతుంది. తారసపడినప్పుడు అక్కడ సప్తర్షులు కూర్చొని ఉంటారు. శివపార్వతుల ముందల శివుడు పార్వతీదేవిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆయన సప్తర్షులకి క్లాస్ ఇస్తూ ఉంటారనమాట. భగవంతుడి యొక్క కథని చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటే ఆయనకి అనిపిస్తుంది చిత్రకేతు మహారాజుకి, ఒకసారి చూడగానే ఏమనిపిస్తుంది అంటే స్వయంగా సప్తర్షులు ముందల ఉన్నారు. అటువంటి సమయంలో తన భార్యని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఈ పరమశివుడు సప్తర్షులకి ఆ భగవంతుడి యొక్క కథని వివరిస్తున్నాడు. ఇది ఏమి వైరాగ్యము, ఇది కరెక్టేనా ఇలా చేయడము అని ఆయన మనసులో అనిపించి ఆ విషయాన్ని బయటకు అంటారనమాట. ఎప్పుడైతే ఈ మాట వింటుందో పార్వతీదేవికి కోపం వస్తుంది. పార్వతీదేవికి కోపం వచ్చి వెంటనే కృతురాలయ్యి చిత్రకేతు మహారాజుని శపిస్తుంది. శపించడం వల్ల ఆయన ఒక రాక్షసుడిగా జన్మిస్తాడు. ఒక శుద్ధ భక్తుడై ఉండి ఒక రాక్షసుడిగా జన్మిస్తారు. ఆయనే వృత్తాసురుడు అనే ఒక గొప్ప రాక్షసుడు. వృత్తాసురుడు అంటే అసురుడు అంటే అందులోనే ఉంది రాక్షసుడు అని. ఎందుకు ఆయన జన్మిస్తాడు, ఆయన ఏం చేస్తాడు అంటే, ఒకసారి ఏం జరుగుతుంది అంటే స్వర్గలోకంలో ఇంద్రుడు శచీమాతతో కలిసి ఆయన అక్కడ ఉన్న అప్సరసుల యొక్క నృత్యాన్ని తిలకిస్తూ ఉంటాడు. అందులో ఆయన పూర్తిగా లీనమైపోయి ఉంటారు. ఆ సమయంలో అక్కడికి ఆయన యొక్క గురువు గారైన బృహస్పతి వస్తారు. ఆయన వచ్చిన విషయాన్ని కూడా ఈయన పట్టించుకోలేదన్నమాట, అంతగా మునిగిపోయి ఉంటారు. ఆ తరువాత ఆయనకు అర్థమవుతుంది, నేను తప్పు చేశాను, మా గురువు గారు వస్తే నేను పట్టించుకోకుండా ఈ మొత్తం ఈ భోగలాలసులలో నిండిపోయాను అని ఆయనకు అర్థమవుతుంది. అర్థమైపోయి వెంటనే తప్పు తెలుసుకొని ఆయన తప్పు తెలుసుకొని క్షమించమని అడుగుదాం అనుకుంటాడు. కానీ ఆయన గురువు గారు కనిపించరు. ఆయనకి ఏం జరుగుతుంది, వెంటనే ఆయన చేసిన తప్పు వలన మొత్తం రాక్షసులందరూ కూడా స్వర్గం మీద దండెత్తి ఇంద్రుడి మీద దేవతల మీద యుద్ధం చేసి ఆ మొత్తము ఇంద్ర రాజ్యాన్ని స్వర్గాన్ని వాళ్ళు అపహరించేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది, ఎలా అయినా సరే నేను మళ్ళీ నా రాజ్యాన్ని చేజిక్కించుకోవాలి అని ఎంతో తాపత్రయపడి ఇంద్రుడు ఏం చేస్తాడు అంటే ఒక యజ్ఞం చెయ్యాలి అనుకుంటాడు. అదేమిటి, నారాయణ కవచాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తారనమాట. దానికి చేయడానికి ఒక బ్రాహ్మణుడు కావాలి. ఆ బ్రాహ్మణుడు ఎవరు అంటే విశ్వరూపుణ్ణి బ్రాహ్మణుడిగా ఎంచుకుంటారు. అయితే ఆ విశ్వరూపుడి యొక్క తండ్రి గారు బ్రాహ్మణుడు, కానీ తల్లి గారు ఒక అసుర వనిత అనమాట. అందుకని విశ్వరూపుడికి దేవతల మీదనే కాదు అసురుల మీద కూడా ఆయన మనసులో కొంత మనసులో ఆయన మీద వాళ్ళ మీద కూడా ఆయనకు భావం ఉంటుంది. అందుకని ఆయన చేసిన యజ్ఞంలో ఏం చేస్తారు అంటే హవిస్సులు దేవతలతో పాటుగా దానవులకు కూడా ఇచ్చేలాగా చేస్తాడనమాట. యజ్ఞం చేసినప్పుడు మంత్రోచ్చారణ అనేది ఎంతో ముఖ్యమైనది. ఆయన ఏ విధంగా మంత్రోచ్చారణ చేస్తాడు అంటే ఆ యజ్ఞం నుంచి ఇంద్రుడికి సహాయం చేసే వాళ్ళు కాకుండా ఇంద్రుడికి శత్రువులు జన్మించే విధంగా తప్పుగా మంత్రాన్ని ఉచ్చారణ చేస్తారు. అందుకని ఆ యజ్ఞం నుంచి వృత్తాసురుడు జన్మిస్తారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, అక్కడ ఎప్పుడైతే పార్వతీదేవి వృత్తాసురుడికి శాపం ఇచ్చిందో వెంటనే ఆ వృత్తాసురుడు, పార్వతీదేవి శాపం ఇచ్చింది, ఆమెకు కోపం వచ్చి శాపం ఇస్తుంది, కానీ వృత్తాసురుడికి ఏ విధమైన కోపము రాలేదన్నమాట. ఎప్పుడు చిత్రకేతు మహారాజు వృత్తాసురుడిగా ఇంకా జన్మం తీసుకోకముందు పార్వతీదేవి శాపాన్ని ఆయన ఎలా తీసుకుంటారంటే, భగవంతుడు నాకు ఇచ్చిన ఇది ఒక అవకాశం, ఎందుకు నాకు ఈ విధంగా భగవంతుడు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చాడో తెలియదు, భగవంతుడు నాకు ఏది ఇచ్చాడో నేను అది తీసుకుంటాను అని చెప్పి ఆయన శివ పార్వతులు ఇద్దరికి కూడా అభివందనం చేసి ఆయన వృత్తాసురుడిగా జన్మ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు తర్వాత స్వయంగా శివుడే చెప్తాడనమాట పార్వతీదేవికి, ఆయన శుద్ధ భక్తుడు, నువ్వు అలా శపించకుండా ఉండాల్సింది అని. ఆ విధంగా
వృత్తాసురుడి జన్మ తీసుకుని, ఆయన జన్మనే ఎంతో ఉత్తమము, ఆయన కర్మ, ఆయన దేవతలకి విరుద్ధంగా వృత్తాసురుడు యుద్ధం చేయడం ఆరంభిస్తాడు. ఆ యుద్ధంలో వృత్తాసురుడు మరణిస్తేనే ఏం జరుగుతుంది, ఇంద్రుడికి స్వర్గం వస్తుంది, లేకపోతే రాదు. ఆయన దానవుల తరపున వృత్తాసురుడు యుద్ధం చేస్తున్నాడు, వృత్తాసురుణ్ణి ఎవరూ కూడా జయించలేరన్నమాట. అప్పుడు ఏం చేస్తారంటే, స్వయంగా వాళ్ళందరూ కూడా పోయి దేవతలు విష్ణువుని ఆరాధిస్తాడు. విష్ణువుని ఆరాధించినప్పుడు ఆయన చెప్తారన్నమాట స్వయంగా ఏమిటి, దధీచి మహాముని యొక్క ఎముకలు మాత్రమే మిమ్మల్ని కాపాడగలవు. దధీచి మహాముని ఎముకలు వజ్రంతో సమానం, ఆ వజ్ర సమానమైన ఎముకలు తప్ప ఇంక ఏది కూడా వృత్తాసురుణ్ణి వధించలేదు. అప్పుడు వాళ్ళందరూ కూడా వెళ్ళి దధీచి మహామునిని అడుగుతారు, స్వయంగా భగవంతుడే ఇలా చెప్పారు అని. దధీచి మహాముని ఎంతో సంతోషంగా తన యొక్క ఎముకల్ని దానం చేస్తాడు. ఆయన అలానే కూర్చుని తన శరీరాన్ని త్యాగం చేసినప్పుడు ఆయన యొక్క ఎముకలు తీసుకుని స్వయంగా ఇంద్రుడు వజ్రాయుధాన్ని తయారు చేసుకుని ఆ వజ్రాయుధంతో వృత్తాసురుణ్ణి వధిస్తాడు. అయితే అక్కడ మనం అర్థం చేసుకోవాలి, వధించిందేమో వృత్తాసురుణ్ణి, ఇంద్రుడికి వృత్తాసురుడికి మధ్యలో యుద్ధం జరిగింది, కానీ అందులో హీరో ఎవరు అంటే వృత్తాసురుడు, ఇంద్రుడు కాదు. గెలిచింది, బయటికి గెలిచింది ఇంద్రుడిగా కనిపించవచ్చు, కానీ అసలు విజయం వృత్తాసురుడిది. అది ఎలా, అది అర్థం చేసుకోవడమే ఈ రోజు మన క్లాసు యొక్క ముఖ్య ఉద్దేశం. ఎలా అర్థం చేసుకోవాలి, అసలు ఇంద్రుడు కదా గెలిచాడు, వృత్తాసురుడు మరణించాడు, అయితే అక్కడ గెలవడము కాదు ముఖ్యము, అక్కడ ఓడిపోయినప్పటికీ భగవంతుడి యొక్క ఆజ్ఞ ఏమిటి, భగవంతుడు నా కోసం ఏం చెప్పాడు, నాకు ఇక్కడ ఆయన ఇచ్చిన సేవ ఏమిటి, ఎందుకు నన్ను ఈ విధంగా ఇక్కడ ఒక అసురుడిగా జన్మ తీసుకునేలా చేశారు. వృత్తాసురుడు ఒకటే అనుకున్నారన్నమాట, ఈ జన్మ నేను తీసుకున్నది భగవంతుడు నాకు ఇచ్చిన ఒక అవకాశం, ఎప్పుడైతే నేను అసురుడిగా జన్మ తీసుకుని భగవంతుడు నాకు ఇచ్చిన సేవను పూర్తి చేసుకుంటానో నేను భగవంతుడి దగ్గరికి భగవద్ధామానికి వెళ్తాను ఈ శరీరాన్ని విడిస్తే, కానీ నేను యుద్ధంలో గెలిస్తే ఇక్కడే బంధింపబడి నేను రాజ్యాన్ని ఏల్తానేమో, స్వర్గం నాకు వస్తుందేమో, కానీ భగవద్ధం రా నాకు భగవద్ధామం రాదు. కానీ ఇంద్రుడి కోరిక ఏమిటి, నేను స్వర్గాన్ని చేజిక్కించుకోవాలి అని. ఇక్కడ గెలిచింది ఇంద్రుడు, కానీ పూర్తిగా మనం చూస్తే అర్థం చేసుకుంటుంది గెలిచింది వృత్తాసురుడు. మనకి శ్రీమద్ భాగవతం మొత్తం కూడా ఎలా ఉంటుందంటే, మనకు ఏదైనా ఒక కథని చూస్తే మనకు భాగవతంలో అది చూడడానికి ఒక విధంగా ఉంటుంది, కానీ దాని యొక్క మీనింగ్ వేరుగా ఉంటుంది. ఇక్కడ మనము ఓవరాల్ గా ఈ చిత్రకేతు మహారాజు మొత్తం కథ చూస్తే మనంతట మనం చదివితే అది మనకు అర్థం కాదు, ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో వివరించినప్పుడు మనకు అర్థమవుతుంది వృత్తాసురుడు ఎంత గొప్ప భక్తుడు, ఆయన ఎలా అసలు యుద్ధాన్ని చేశాడు, ఇంద్రుడు ఎలా యుద్ధం చేసి గెలిచాడు. గెలవడమే ఇంద్రుడికి ముఖ్యము, కానీ ఓడిపోయినప్పటికీ భగవంతుడి యొక్క కోరిక నెరవేర్చడం వృత్తాసురుడి యొక్క ఆయన మనసులోని ఉద్దేశం అన్నమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మనం ఇటువంటి కథలు భాగవతంలో ఎన్నో ఉంటాయి. సాధారణంగా చూస్తే బ్రాహ్మణులు ఎక్కువగా జ్ఞానులు, వాళ్ళు అందరికీ జ్ఞానబోధ చేస్తూ ఉంటారు వాళ్ళ భార్యలతో సహా. ఇక్కడ మనం చూస్తే మనకి భాగవతం యొక్క 10వ స్కందంలో మనకి చూస్తే బ్రాహ్మణ పత్నులకి స్వయంగా బ్రాహ్మణులు జ్ఞానబోధ చెయ్యాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, మనకి 10వ స్కందంలో బ్రాహ్మణ పత్నులే బ్రాహ్మణులకి జ్ఞానబోధ చేసే స్థితి వస్తుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ మధ్యనే మనం అది కూడా విన్నాం, స్వయంగా బలరామ కృష్ణులు ఆ ఎక్కడైతే బ్రాహ్మణులు యజ్ఞం చేస్తున్నారో ఆ యజ్ఞ స్థలి గుండా వెళ్తూ ఉన్నారు. వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ ఆకలిస్తుంది, తన స్నేహితులకి వాళ్ళందరికీ. ఎప్పుడైతే బ్రాహ్మణ బాలుని పంపిస్తారు అక్కడ యజ్ఞం జరుగుతుంది, బలరామకృష్ణులు వచ్చారు వాళ్ళకి ఆకలిగా ఉంది అని, ఏదైనా ప్రసాదం తీసుకొని రండి, వెళ్తారు. వెళ్ళగానే వాళ్ళు అంటారు ఇంకా యజ్ఞం పూర్తవలేదు,
ఇంకా భోగం మేము చెయ్యలేదు కాబట్టి ఇప్పుడు కాదు, ఇంకా సమయం పడుతుంది అని చెప్పండి. అయితే వెంటనే ఆ బ్రాహ్మణ బాలుడికి చెప్తారు, అయితే మీరు వెళ్ళి బ్రాహ్మణులను కాదు బ్రాహ్మణ పత్నుల్ని అడగండి అని కృష్ణుడు చెప్పగానే వాళ్ళు పోయి బ్రాహ్మణ పత్నులు అడుగుతారు. బ్రాహ్మణ పత్నులు ఎప్పుడైతే కృష్ణుడి యొక్క కృష్ణుడి గురించి విన్నారో ఇంకా వాళ్ళు అన్నీ మర్చిపోతారు అనమాట. ఏవైతే యజ్ఞం కోసం తయారు చేస్తున్నారో అవన్నీ కూడా అదంతా కూడా వెంటనే కృష్ణుడికి సమర్పించడానికి తీసుకుని వెళ్తారు. సమర్పించడానికి తీసుకుని వెళ్ళగానే వాళ్ళ భర్తలు అడ్డుకుంటారు. భర్తలు అడ్డుకున్నప్పుడు వాళ్ళు చెప్తారనమాట, కృష్ణుడికి మించి భగవంతుడు లేడు, కృష్ణుడు స్వయంగా అడిగినప్పుడు ఇంకా యజ్ఞం గురించి ఆలోచన ఏమిటి? అసలు యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? అసలు యజ్ఞం ఎందుకు చేయాలి మాతాజీ? యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? హరే కృష్ణ. కృష్ణ ప్రీతి అర్థం మాతాజీ, కృష్ణ కృష్ణ భగవాన్ని ప్రీతి అర్థం భగవానుడు చేయటం కోసం మాతాజీ. కృష్ణ భగవానుడి ప్రీతి అర్థం చేసేది యజ్ఞము, మరి కృష్ణుడే స్వయంగా అడుగుతున్నప్పుడు మరి బ్రాహ్మణులు ఎందుకు కాదన్నారు? వాళ్ళ అంటే వాళ్ళు అజ్ఞానం అంటే మాతాజీ, అజ్ఞానంలో వాళ్ళకి ఉన్నారు వాళ్ళ మాతాజీ. అజ్ఞానం. వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు, జ్ఞానం అనేది వాళ్ళకి లోపించింది అందుకని కారణం. కానీ మరి బ్రాహ్మణ పత్నులకి బ్రాహ్మణుల కంటే జ్ఞానం ఎక్కువగా ఎలా ఉంది? అదేమైనా తెలుసా మీకు? కృష్ణ అది భక్తులు ఎలా అయ్యారు, ఉంది మాతాజీ? గురించి విన్నారు మాతాజీ బాగా వాళ్ళు ఎలా విన్నారు? వాళ్ళు పూలు అమ్మే వాళ్ళు, వాళ్ళ ద్వారా విన్నారు మాతాజీ. ఈరోజు ఎప్పుడైతే బ్రాహ్మణ పత్నులు ఈ వ్రజధామంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటారు, వ్రజధామంలో పాలు పండ్లు పూలు అమ్మే వాళ్ళందరూ కూడా, ఈ వ్రజధామం ఏమిటి అంటే ఒక 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 చిన్న ఊరు అని కాదు, ధామము అంటే ఆ ప్రదేశం అనమాట. ఆ ప్రదేశంలో ఎన్నో ఊళ్ళు ఉన్నాయి, అందులో ఒక ఊరు ఈ బ్రాహ్మణ పత్నులు ఉండే ఊరు. ఏ విధంగా స్వయంగా రుక్మిణీదేవి కృష్ణుడి గురించి ఎవరైతే కృష్ణ కథ చెప్తూ ఉన్నప్పుడు బ్రాహ్మణుల ముఖత విన్నదో, ఈ బ్రాహ్మణ పత్నులు కూడా వ్రజవాసుల ద్వారా విన్నారు. ఈ వ్రజవాసుల ద్వారా వాళ్ళు విన్నది మొత్తం కూడా వాళ్ళు పూర్తిగా ఆకలింపు చేసుకుని దాన్ని మనసులో ఉంచుకున్నారు. ఎప్పుడు అదే మనసులో మననం చేస్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే కృష్ణుడు వచ్చి అడిగాడో వెంటనే వాళ్ళు తయారు చేసిన యజ్ఞం కోసం తయారు చేసినటువంటి అన్ని ఆహార పదార్థాలు కృష్ణుడికి సమర్పించారు. మనకి ఇది ఎప్పుడు అర్థమవుతుంది? భాగవతం వింటే అర్థమవుతుంది. ఎవరైతే భాగవతం వినకుండా ఈ బ్రాహ్మణ పత్రుల కథ వింటారో వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఏమిటి అంటే భార్య భర్త మాట వినాలి అని. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాడు? భగవద్గీత యొక్క కంక్లూజన్ శ్లోక, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. పత్ని ధర్మం ఏమిటి? పతికి సేవ చేయడం. కానీ కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నా కోసము నువ్వు అన్ని ధర్మాలని కూడా విడిచిపెట్టు. స్వయంగా బ్రాహ్మణ పత్రులు అన్ని విడిచిపెట్టి కృష్ణ సేవలో వెళ్ళిపోయారు. అదేది అదే భావంలో గోపికలు కూడా ఉన్నారు, బ్రాహ్మణ పత్నులు కూడా ఉన్నారు. కానీ గోపికల యొక్క భావం ఇంకా ఉన్నతమైనది. ఎప్పుడైతే మనకి భాగవతంలో ఇటువంటి కథలు చూస్తామో అప్పుడు మనకు అర్థమవుతుంది అసలు ఎలా అర్థం చేసుకోవాలి అని. మనకి ప్రతి ఒక్కరికి కూడా మనము ముందుగా అసలు శ్రీమద్ భాగవతంలోని మొదటి శ్లోకంలోనే చెప్పారన్నమాట. ఏమిటి అంటే ధర్మ అర్థ కామ మోక్ష. ధర్మార్థ కామ మోక్షాలు అనేవి ఎలాంటివి? ధర్మార్థ కామ మోక్షాలు, ధర్మం ఎందుకు? ధర్మం ఎందుకు అంటే అర్థం కోసం. అర్థాన్ని ఎలా సంపాదించాలి అంటే ధర్మాన్ని ఆచరిస్తూనే అర్థాన్ని సంపాదించాలి. ఎప్పుడు కూడా ధర్మాన్ని వీడి అర్థాన్ని సంపాదించకూడదు. అర్థం ఎందుకు? మనకు అవసరమైనటువంటి మన కోరికలు అన్నీ కూడా తీర్చుకోవడానికి, అందుకోసం అర్థం. ఆ కోరికలన్నీ మనం అర్థంతో తీర్చుకుంటాం. కోరికల్ని ఎలా తీర్చుకోవాలి అంటే ప్రతి కోరిక కూడా మనము తీర్చుకున్నప్పుడు దానిలో ఎప్పుడైతే మనకి విసుగు విరక్తి వస్తుందో అప్పుడు అర్థమవుతుంది మనకి మోక్షమే ఉన్నతమైనది అని. మనం కూడా ఉన్నాం భక్తుల, మనం ఏ కోరిక తీర్చుకున్నా కానీ
కృష్ణ సేవలో భాగంగా తీర్చుకుంటాం. అందుకని మనం చేసే ప్రతి కర్మ కూడా మోక్ష ద్వారం అపావృతం, మనకి మోక్ష ద్వారం అనేది తెరవబడుతుంది. ధర్మార్థ కామ మోక్షాలన్నీ కూడా ఒకదానితోని ఒకటి ముడిపడి ఉంటాయి. మనకి భాగవతంలో, శ్రీమద్ భాగవతంలో మొదటి శ్లోకంలో ఏం చెప్తామంటే, ప్రతి జీవి కూడా వాళ్ళది ఏమిటి అంటే ప్రవృత్తి మార్గం కాదు, నివృత్తి మార్గం అన్నది భక్తియుత సేవ. ప్రవృత్తి మార్గంలో అంచెలంచెలుగా ఉన్నతమైన జన్మకి పురోగమించడం. నివృత్తి మార్గం అంటే అసలు ఈ ఉన్నతమైన జన్మ అనేది మనది ఒకటే స్టెప్, మనం ఎక్కడ ఉన్నామో అక్కడి నుంచి ఇంకా భగవద్ధామానికి, అది నివృత్తి మార్గం. మనకి ఈ ధర్మార్థ కామ మోక్షాల్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, సింపుల్ గా అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే, ధర్మమేమో స్వయంగా శ్రీరామచంద్రుడికి ప్రతీక, అర్థము లక్ష్మణుడికి ప్రతీక, కామము శత్రుఘ్నుడు, భరతుడు మోక్షం. చిన్నప్పుడు ఈ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని ఉయ్యాలలో వేసి ఊపుతూ ఉన్నారంట. ఏం చేసినా కానీ వాళ్ళ నలుగురు ఏడుస్తూనే ఉన్నారంట, నలుగురు ఏడుపు ఆపడం లేదు. ఏం చేయాలి అని వాళ్ళ ఇద్దరు అన్నతమ్ముల్ని ఒక పక్కన పడుకోబెట్టారు. ఎవరు? మరి లక్ష్మణుడు, శత్రుఘ్నులు ఇద్దరు కూడా అన్నదమ్ములు. అయినా కానీ వాళ్ళు ఏడుపు ఆపడం లేదు. ఏం చేయాలి? నలుగురిని వేరు వేరు ఉయ్యాలలో వేసినా ఏడుపు ఆపడం లేదు. అప్పుడు ఏం చేశారంటే, వశిష్ఠ మహాముని వచ్చి లక్ష్మణుణ్ణి రాముడి పక్కన, శత్రుఘ్నుణ్ణి భరతుడి పక్కన పడుకోబెట్టారంట ఒకే ఉయ్యాల. అప్పుడు వాళ్ళు ఏడుపు ఆపారనమాట. అంటే ఏమిటి? నిరంతరము రాముడి సేవలో లక్ష్మణుడు ఉన్నాడు, భరతుడి సేవలో శత్రుఘ్నుడు ఉన్నాడు. వాళ్ళు జీవితాంతం అలానే ఉన్నారు. ఎప్పుడు కూడా అర్థము అనేది ధర్మానికి సేవ చేయాలి, కామము అనేది మోక్షానికి సేవ చేయాలి. ఆ విధంగా సేవ చేస్తూనే మనము ముక్తి మార్గంలో పయనించాలి. అది ఎవరు కూడా, దాన్ని ఎవరు కూడా మీరలేరు. అయితే ఇక్కడ సాధారణ పరిస్థితులు వేరుగా ఉంటాయి, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు వేరుగా ఉంటాయి. ప్రత్యేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనకి శాస్త్రాల్లోని ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అసలు ఏ విధంగా ఉండాలి ఒక భక్తుడు, ఏ విధంగా ఉండకూడదు అని శాస్త్రాల్లోని ఎన్నో ఉదాహరణలు చెప్పారనమాట. మనకి సాధారణంగా చూస్తే ఏమిటి, ఒక సాధారణ ఒక జీవి యొక్క జీవితము అనేది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. శుద్ధ భక్తుల జీవితము సాధారణ జీవుల యొక్క భిన్న పరిస్థితికి భిన్నంగా ఉంటుంది. శుద్ధ భక్తి అనేది భౌతికమైన పరిమితులకి పరంగా ఉంటుంది. అందుకని వృత్తాసురుడు శుద్ధ భక్తుడు. అందుకని ఆయన ఓడిపోయినప్పటికీ భగవద్ధామం చేరుకున్నాడు. ఇంద్రుడికి మాత్రము బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ఆయన గొప్ప బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు ఆయన అసుర జన్మ కావచ్చు. భక్తి అనేది భౌతికమైన, శుద్ధ భక్తి అన్ని భౌతికమైన పరిమితులకి పరంగా ఉంటుంది. ఎప్పుడు కూడా సామాన్యమైన పరిస్థితులకి లోబడి ఉండదన్నమాట. అందుకని భక్తి అన్నిటికీ పరమైంది. అలా చూస్తే మనము చైతన్య చరితామృతంలో సాధారణంగా ఒక గురువు అనేది, గురువు అనేవాడు శిష్యుడికి దీక్ష ఇస్తాడు. కానీ చైతన్య మహాప్రభు ఏం చేస్తారంటే, ఆయన భక్తిని ప్రచారం చేయాలనుకున్నాడు. చేయాలనుకున్నప్పుడు ఆయన ఉన్న నవదీప్ ధామం ప్రదేశంలో ఎవరు కూడా ఎక్కువగా విలువ ఇవ్వడం లేదు. కారణం ఆయనకు అర్థమైంది, ఎవరైతే సన్యాసి చెప్తే కాషాయ వస్త్రం ధరించి చెప్పిన వాళ్ళకి మా సామాన్య జనుడు ఎక్కువగా విలువనిస్తాడు. అందుకని వెంటనే ఆయన దీక్ష తీసుకోవాలనుకున్నారు. అప్పుడు ఆయనకు అందుబాటులో ఉన్నవారు అద్వైత గురువు ఒక్కడే అనమాట. అందుకని ఆయన కేశవానంద భారతి దగ్గరికి వెళ్తారు. వెళ్ళాలి అంటే ఆయన అద్వైత గురువు, మరి నేనేం చేయాలి అని చైతన్య మహాప్రభు ఆలోచిస్తుంటే, అప్పుడు మురారి గుప్త అనమాట, శుద్ధ భక్తుడు, శుద్ధ రామభక్తుడు ఆయన, ఆయన వచ్చి చైతన్య మహాప్రభుకి చెవిలో చెప్తారు. అది యాజ్ ఇట్ ఈజ్ గా మహాప్రభు వెళ్ళి దాన్ని ఆచరిస్తారనమాట. కేశవానంద భారతి దగ్గరికి వెళ్ళి ఆయన అంటారు, నాకు రాత్రి ఒక కల వచ్చింది, ఆ కలలో నాకు మీరు ఈ మంత్రాన్ని చెప్పారు, మీరు అదే మంత్రాన్ని నాకు ఇప్పుడు ఇవ్వబోతున్నారా అని అడుగుతారనమాట. ఆయన వెంటనే ఏమిటా మంత్రం అని అడుగుతాడు. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారనమాట, ఏమిటంటే అది తత్వం అసి. తత్వం అసి అంటే నేను నీకు చెందినవాడని,
నేను అంటే జీవాత్మ, నీవు అంటే భగవంతుడు, నేను భగవంతుడికి చెందినవాణ్ణి. ఇంకొకటి, నేను భగవంతుడు ఒకటే, అద్వైత సిద్ధాంతం అదే కదా, మాయావాద సిద్ధాంతం. అంటే ఏమిటి, నేను నువ్వు ఒకటే అంటే, ఇప్పుడు నేను వేరుగా నువ్వు వేరుగా ఉంటేనే కదా ఇద్దరం ఒకటే అని చెప్పడానికి, ఇద్దరం ఉంటేనే కదా ఇద్దరం ఒకటే అని చెప్పడానికి. అంటే ఇద్దరు ఉన్నారు అంటున్నారు, ఒకటి అంటున్నారు, ఇద్దరు ఉన్నారు అంటే అందులో ద్వైతం ఉన్నట్టే కదా అని మహాప్రభు ఏమనుకున్నారో అది కేశవానంద భారతి యొక్క ముఖత చెప్పించారనమాట. అలా ఆయన ఇచ్చిన, ఆయనే శిష్యుడే గురువుకి మంత్రాన్ని చెప్పి ఆ మంత్రాన్ని మళ్ళీ ఆయన నుంచే స్వీకరించారనమాట. ఇది కేవలము భక్తుల విషయంలోనే సాధ్యం, భక్తులు కాకుండా ఎవరు కూడా సాధారణ పరిస్థితులకి భిన్నంగా ఎవ్వరు కూడా ప్రవర్తించరు. అలా ఒకసారి ఆ విధంగా ప్రచారంలో భాగంగా మహాప్రభువు యాత్ర చేస్తూ ఉంటే ఒక బుద్ధిస్ట్ ఒక గురువుని కలుసుకుంటారు. ఆయన బుద్ధిజాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. ఎక్కడైతే మహాప్రభువు కలవగానే వాళ్ళకి మధ్యలో ఒక చర్చ అనేది జరుగుతుంది. వెంటనే ఆ బుద్ధ గురువుని, బౌద్ధ గురువుని మహాప్రభు చాలా సులభంగా అలవోకగా ఓడిస్తారు. ఓడించగానే, నేను ఇంత గొప్పవాణ్ణి, ఇక్కడ నన్ను ఇంతమంది ఫాలో అవుతున్నారు, వీళ్ళందరి మధ్యలో ఇప్పుడు నేను ఓడిపోయాను, ఇది ఎంత సిగ్గుచేటు, ఎలా అయినా సరే ఇతన్ని నేను అవమానించాలి అనుకుని ఏం చేస్తాడంటే, ఆ మరుసటి రోజు మహాప్రభువుకి ఆయన ప్రసాదం పెడతానని పిలిచి ఒక పాత్రలో ఒక అశుద్ధమైన పదార్థాన్ని పెడతారు. ఆ పదార్థం ఎప్పుడు కూడా ఒక సన్యాసి, ఒక వైష్ణవుడు దాన్ని భుజించరనమాట. అటువంటిది పెడతాడు. పెట్టి ఆయనకి, ఇది నేను ప్రసాదము, తీరు స్వీకరించండి. ప్రసాదం ఎప్పుడు కూడా భక్తులు నిరాకరించరు కదా, ఆయన వాళ్ళు స్వీకరించాలని అలా చేస్తాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, మహాప్రభువేమనరు, చిన్నగా నవ్వుతారనమాట. ఆయన నవ్వగానే ఆకాశం నుంచి ఏదో వస్తుంది, వచ్చి ఆ మొత్తం పాత్రనే తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది అనమాట. అలా వెళ్తుంటే ఈ బుద్ధ గురువు, బౌద్ధ గురువు ఏం చేస్తాడంటే, అయ్యయ్యో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అని ఆయన తాపత్రయపడి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పాత్ర మళ్ళీ వచ్చి ఆ గురువు యొక్క నెత్తిన్నే పడుతుంది అనమాట. వెంటనే ఆ దెబ్బకి ఆయన కింద పడి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. పడిపోగానే అక్కడ ఉన్న శిష్యులందరూ వచ్చి, అయ్యో మా గురువు గారికి ఏమైంది, మా గురువు గారికి ఏమైంది అని అందరూ చూస్తారు. ఆయన ఎలా లేపాలని ఆయన బాధపడుతుంటే గురువు గారు మా మహాప్రభు పోయి, చైతన్య మహాప్రభు ఆయన చెవిలో చెప్తారనమాట, చెప్పు నువ్వు ఇది చెప్తే మీ గురువు గారు లేస్తారు. ఆయన వెంటనే వెళ్ళి హరే కృష్ణ మహామంత్రం చెప్తారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎప్పుడైతే ఈ మంత్రాన్ని శిష్యుడు గురువు గారి యొక్క చెవిలో చెప్పారో అప్పుడు ఆయన లేస్తాడు. లేచిన తర్వాత ఏంటంటే, యాక్చువల్ గా ఈ మంత్రము గురువు శిష్యుడికి ఇవ్వాలి, కానీ ఇక్కడ ఏం జరిగింది, శిష్యుడు గురువుకి ఇచ్చారు. ఎప్పుడైతే ఆయన లేచారో అప్పటి నుంచి తన శిష్యుడి యొక్క సమేతంగా వాళ్ళందరూ కూడా భక్తులైపోయారనమాట. వాళ్ళది అంత గొప్ప సిద్ధాంతం అయితే వాళ్ళు మహాప్రభువుని మార్చాలి, కానీ బౌద్ధులు ఎవరైనా సరే సరి అయిన శుద్ధ భక్తుని కలిస్తే వాళ్ళే భక్తులుగా మారిపోతారు. అంటే వాళ్ళ సిద్ధాంతం ఏమిటంటే, నిర్వికారం, నిర్విశేషం, అంటే భగవంతుడే అసలు లేనే లేడని కూడా చెప్తారనమాట. ఆ నిర్వికార సిద్ధాంతము తప్పు అని చైతన్య మహాప్రభు వాళ్ళని ఓడించారు. ఎక్కువగా మనము ఇదే విషయాన్ని చూస్తే శ్రీమాన్ రామానుజాచార్య విషయంలో కూడా మనం చూడవచ్చు. వాళ్ళ యొక్క జీవితాలని మనము పరిశీలిస్తే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, శుద్ధ భక్తులు అనే విషయం మనకు అర్థమవుతుంది. రామానుజాచార్యులు ఒక కపట గురువు, ఆయన యాదవ ప్రకాశ. ఆయన ఆ సమయంలో గురువు కావాలని ఎంతో తాపత్రయం రామానుజాచార్యకి. అయితే రామానుజాచార్యని గురువుగా చెప్పుకొని ఆ యాదవ ప్రకాశ ఆయనని శిష్యుడిగా చెప్పుకొని ఆయన ఉంటున్నాడు, ఆయన శిష్యుడుగానే ఈయనకి సేవ చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఒక రోజు ఆయనకి పాదసేవ చేస్తూ ఉంటే ఈ యాదవ ప్రకాశ ఒకటి శాస్త్రంలోని ఒక శ్లోకాన్ని చదువుతూ దానికి
మీనింగ్ చెప్తూ ఉన్నారనమాట. ఆ మీనింగ్ లో ఏం చెప్తున్నాడంటే, భగవంతుడి పాద పద్మాలు ఎలా ఉన్నాయి అంటే పోలిక చెప్తున్నారు. కపి అంటే ఒక కోతి, ఒక కోతి యొక్క వెనక భాగం ఎలా ఎర్రగా ఉంటుందో భగవంతుడి పాద పద్మాలు కూడా అలా ఎర్రగా ఉంటాయని చెప్పేలోపు రామానుజాచార్యుడికి దుఃఖముతోని కన్నీళ్లు ఆగక ఆయన కన్నీళ్లు, ఆయనకు బాధ ఎక్కువైపోయి ఆ కన్నీరు ఎంతో వేడెక్కుతుంది అనమాట. ఆ వేడి వేడి కన్నీళ్లు యాదవ ప్రకాశం యొక్క పాదాల మీద పడతాయి. పడగానే అనుకుంటాడు, ఎంత వేడి వేడి కన్నీళ్లు నీవి, ఆ ఇక్కడ ఏంటి నువ్వు ఇలా ఎందుకు సేవ చేస్తున్నావు, ఏం చేశాను నేను తప్పు అని చెప్తే, అప్పుడు యాదవ ప్రకాశకి స్వయంగా రామానుజాచార్యులు అసలైన మీనింగ్ చెప్తారనమాట. అక్కడ కపి అంటే సూర్యుడు, సూర్యుడు మొత్తము ఏ విధంగా ఒక నీటి నుంచి, ఏదైనా ఒక వాటర్ బాడీ నుంచి సూర్యుడు మొత్తం నీటిని ఎవాపరేట్ చేసి ఆ తీస్తాడో, అటువంటి సూర్యుడి యొక్క రంగు ఎలా ఉంటుందో అవి భగవంతుడి యొక్క పాద పద్మాల యొక్క రంగు సూర్యుడితోని పోలుస్తున్నారు. ఆ సూర్యుడు యొక్క ఎప్పుడు సూర్యుడు ఎప్పుడు వెలుగుని విరబూస్తాడు అంటే వెలుగుని పంచుతాడో, ఆ వెలుగు వల్ల పద్మం వికసిస్తుంది, ఆ పద్మంతోని భగవంతుడి యొక్క పాద పద్మాలని పోలుస్తున్నారు అని ఆయన చెప్తాడనమాట. చెప్పగానే ఆయనకు అర్థమవుతుంది ఆయన చెప్పిన తప్పని. ఇంకా తర్వాతకి ఏమవుతుందంటే అందరూ కూడా రామానుజాచార్యుని కీర్తిస్తూ యాదవ్ ప్రకాష్ చెప్పింది తప్పు అని, రామానుజాచార్య చెప్పింది కరెక్ట్ అని ఈయన దగ్గర వినడానికి శ్రద్ధ చూపిస్తారు. ఆయనకేమో విలువ లేదు. తర్వాత ఏమవుతుంది, కొంతకాలానికి రామానుజాచార్య ఆయన దగ్గర నుంచి బయటికి వచ్చి ఆయన గొప్ప వైష్ణవ ఆచార్యులు అవుతారు. ఆయనని చూసి ఈయనకు అసూయ. అయితే ఎప్పుడైతే యాదవ ప్రకాష్ అది అర్థమవుతుంది, ఈయననేమో అపసంప్రదాయాన్ని పట్టుకొని అద్వైతవాదాన్ని పట్టుకొని ఉన్నాడు, ఈయననేమో అందరి శిష్యులు, ఈయన శిష్యులందరూ ఆయన దగ్గరికి వెళ్ళి ఎంతో సంతోషంగా భగవంతుడి సేవ చేస్తూ ఆనందంగా ఉన్నారు. కానీ యాదవ్ ప్రకాష్ కనీసం నైట్ నిద్ర కూడా పట్టట్లేదు అనమాట. ఏం చేయాలి నేను, నిద్ర కూడా పట్టట్లేదు. ఆయన తల్లిగారు చెప్తుంది ఆయనకి, నువ్వు అపసిద్ధాంతాన్ని చెప్తూ నువ్వు ఈ విధంగా దుఃఖపడుతూ ఉన్నావు, ఆయన గొప్ప వైష్ణవ ఆచార్య, నువ్వు ఎందుకు వెళ్ళి ఆయనకి శరణాగతి పొందకూడదు. ఆయనకి శరణాగతి పొందినప్పుడు అప్పుడు నువ్వు కూడా వాళ్ళందరిలాగా దుఃఖపడకుండా సంతోషంగా ఉండవచ్చు, భగవంతుడు సేవ చేయవచ్చు. నేను ఎలా చేస్తాను, నేను ఆయన గురువుని, గురువుని నేను ఎలా వెళ్ళి శిష్యుడి కాళ్ళ మీద పడతాను, నేను అలా వెళ్ళను. ఆయన ఎన్నో రోజులు వెయిట్ చేస్తాడు కానీ అసలు ఆయన మనసుకి ఆయనకే శాంతి లేదు అని ఒక రోజు వెళ్తారు రామానుజాచార్య దగ్గరికి. వెళ్ళగానే ఆయన ఎలా ఒక గురువుని రిసీవ్ చేసుకోవాలో, అలా ఒక గురువు గారిని ఎలా ఆదరించాలో అలా ఆదరించి ఆయనని ఆసనం ఇచ్చి ఆయన కూర్చోబెట్టి ఆయనకు సేవ చేసి ఆ తర్వాత ఆయనతో మాట్లాడతారు. అప్పుడు ఆయన అద్వైత సిద్ధాంతాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు. అప్పుడు మా రామానుజాచార్య ఏమి ఎక్కువగా మాట్లాడరు, నాకు ఎక్కువగా శాస్త్రం మీద అవగాహన లేదండి, మా శిష్యుడు కురేషి ఉన్నాడు ఈయనకి శాస్త్రం పట్ల బాగా అవగాహన ఉంది, మీరు ఈయనతోని వాదించండి. అప్పుడు కురేషి చెప్తాడనమాట, ఎంత శాస్త్రంలోని ఎన్నో రకాల ఉదాహరణలు ఇస్తూ ఆయన చెప్పే సిద్ధాంతాన్ని మొత్తము కూడా ఖండించి, హరిపారాయణం, హరిని సేవించడం తప్ప హరిపారాయణం పరం, హరిని సేవించడమే అన్నిటికంటే పరమైనది అని ఆయనని ఒప్పిస్తాడు. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, ఈయన శిష్యుడే ఇంత గొప్పవాడైతే ఆయన గురువు గారు ఇంకెంత గొప్పవాడై ఉంటారు అని అప్పుడు ఆయన పాద పద్మాలకి శరణు వేడి ఆయన గొప్ప భక్తుడు అవుతాడు అనమాట. ఎటువంటి పరిస్థితుల్లో కూడా, ఎలాంటి ప్రొవోకింగ్ సిచ్యువేషన్ వచ్చినా, ఎంత ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చినా, రామానుజాచార్య యాదవ్ ప్రకాష్ని ఎప్పుడు కూడా నిందించలేదు, తూలనాడలేదు, ఆయనతో గొడవ పడలేదు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా. చివరికి ఆయన వచ్చి ఇంకా వాదించడానికి, నేను వచ్చాను నువ్వు చెప్పు శాస్త్రం గురించి, అయినా కానీ ఆయన శిష్యుణ్ణి చెప్పమన్నాడు కానీ ఆయనకు వ్యతిరేకంగా ఈయన ఒక మాట చెప్పలేదు. అది మనకి భక్తుల యొక్క గొప్పతనము తెలుస్తుంది. ఎంత గొప్పవాడంటే స్వయంగా రామానుజాచార్య యొక్క ఒక సీనియర్ ఉండేవాడు అనమాట. ఆయన ఈయనకంటే చాలా సీనియర్, ఆయన కూడా గొప్ప భక్తుడిగా భావిస్తూ ఉంటారు కానీ ఆయన
ఎప్పుడు కూడా ఈయనలాగా ఆచార్యుడు కాలేదు. ఈయన ఎంతో గొప్ప ఆచార్యుడు అయ్యారు, అందరూ ఈయనను ఆదరిస్తున్నాడు. ఎవరైనా సరే రామానుజారి చెప్పింది ఏదైనా ఒప్పుకుంటున్నారు, అందరు భక్తులు అవుతున్నారు. ఈయనని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈయన ఆచార్యుడు కాదు, గురువు కాదు, కానీ ఈయన కంటే నేను చాలా సీనియర్ని, నాకు ఎవ్వరూ విలువడని. ఎంతో అసూయ పెరిగిపోయింది రామానుజాచార్య మీద. ఏం చేయాలి? ఎక్కువ అసూయతో పెరిగిపోయినప్పుడు ఏం చేస్తారు? ఎదుటి వాళ్ళని ఏ విధంగా అయినా పడగొట్టాలి. ఇంకా అసూయ ఎక్కువ పెరిగినప్పుడు ఏం చేస్తారు? అసలు వీళ్ళు మనకి ఎందుకు అడ్డంగా? మనకి ఈయనే లేకపోతే నాకెంత విలువ పెరుగుతుందో అందరి మధ్యలో? అందరూ నాకే విలువిస్తారు, నాకే గౌరవిస్తారు. ఎలా అయినా సరే రామానుజాచార్యని పంపించేసేయాలి, ఈ లోకం నుంచి పంపించేసేయాలి. ఏం చేయాలి? తన భార్యకు చెప్తాడు, నేను ఈయనని మన ఇంటికి ఆహ్వానిస్తాడు, నువ్వు ఆయనకు పెట్టే భోజనంలో విషాన్ని ఇచ్చి విషం కలిపి పెట్టేసే భోజనం. సరే, భార్య భర్త మాట విన్నది, సరేనండి మీరు ఎలా చెప్తే అలా చేస్తాడు. సరే అంది. ఆయన వెళ్ళి రామానుచారిని, మీరు మా ఇంటికి రావాలండి, మీరు మా ఆతిథ్యం స్వీకరించాలని ఎంతో ప్రాధేయపడతాడు. సరే అని ఆయన వస్తారు ఆయన ఇంటికి. రాగానే రామానుజాచారి యొక్క మొహం చూడగానే వా భార్య యొక్క భావాలన్నీ మారిపోతాయి అనమాట. ఆయన ఎలా భర్త చెప్పింది విందామని ఆమె ఆల్రెడీ ఒక పదార్థంలో విషం కలిపేసి ఉంచుతుంది అనమాట. అవన్నీ తీసుకొని వస్తుంది. ఎప్పుడైతే రామానుజాచార్యని చూశారో ఆయన చూస్తే ఆయనలో ఉన్న పవిత్రత కనిపించింది. ఎంత పవిత్రంగా ఈయన మొహం చూస్తేనే ఎంతో తేజోమయంగా ఉంది. ఎంత పవిత్రమైన వాడు, ఎంత గొప్ప ఆచార్యుడని ఆమెలో ఉన్న కల్మషం అంతా కేవలం దర్శనంతోనే పోయింది. ఆమె కల్మషం అంతా పోగానే తన భర్త చెప్పిన విషయం ఆమెకి తప్పుగా అనిపించింది. ఇంకా రామానుజాచార్యకి ఆయన ఆమె వడ్డించడానికి ఆ సమయం వచ్చినప్పుడు ఆమె వడ్డించే సమయంలో నేను తప్పు చేశానండి, నేను మీకు ఈ పదార్థంలో విషం కలిపి తీసుకొచ్చాను. ఎక్కడి నుంచి వచ్చింది ఆ విషయం? నా భర్త యొక్క మనసులో ఉంది, ఆ విషమే మీకు ఈ పదార్థంలో వచ్చింది, అందుకని ఇది మీకు వద్దు, ఇది తినకండి. అప్పుడు ఆమె ఆయన అంటారనమాట, అలా ఎలా అమ్మా, భగవంతుడి ప్రసాదం ఎలా నేను తృణీకరించను అంటే, లేదు స్వామి, నేను ఇందులో ఈ పదార్థం మాత్రం నేను భగవంతుడికి నివేదించలేదు, నివేదించకుండా కేవలం విషాన్ని మాత్రమే జోడించాను. ఆయనకు అర్థమవుతుంది భర్తకి, నా భార్యని ఈ రామానుజాచార్యుడు మార్చేశాడు, ఇంకా నేనేం చేయాలి, నేనేం చేయలేను. సరే ఆయన ఏమనడు, అక్కడి నుంచి సైలెంట్ గా ఆయన పెట్టింది తినేసి భోజనం చేసి ప్రసాదం స్వీకరించి వెళ్ళిపోతాడు. కానీ ఈయన మనసులో మాత్రం కోపం ఇంకా తగ్గలేదు. నా భార్య నేను చెప్పిన మాట వినకపోతే ఏమవుతుంది, నేను మాత్రం చెయ్యాలనుకుంది చేస్తాను అని ఒకరోజు స్వయంగా స్వామివారి దర్శనానికి వచ్చారు రామానుజాచార్య. అందులో ఆయన ఆలయ పూజారిగా ఉండి భగవంతుడి యొక్క అభిషేక జలం ఏమంటాం మనం, చరణామృతం, ఆ చరణామృతంలో విషాన్ని కలిపి ఉంచుతాడు. రామానుజాచార్యులు వారు వస్తారు, ఆయన ఇచ్చిన చరణామృతం స్వీకరించడానికి చూస్తారు. చూడగానే అందులో విషం ఉంది. ఆయనకు అర్థమవుతుంది, అయినా సరే సైలెంట్ గా నవ్వుతూ దాన్ని ఓం నారాయణాయ నమః అని ఆ విషాన్ని స్వీకరిస్తాడు. స్వీకరించగానే ఆయనకు అర్థమవుతుంది, స్వీకరించినప్పటి నుంచి నారాయణ మంత్రం ఇంకా గట్టి గట్టిగా చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉంటే ఈయనకు అనిపిస్తుంది, ఓహో విషం పనిచేస్తుంది కాబోలు, అందుకనే ఈయనకు బాధ ఎక్కువైపోయి గట్టి గట్టిగా భగవంతుడు నామని చెప్తున్నాడు. ఈయనకు బాధ ఎక్కువైపోయింది అంటే ఈయన ఇప్పుడు మరణిస్తాడు. ఆయన మన రామానుజాచార్యులేమో ఆయన నారాయణ నామం స్వీకరించి ఆయన భక్తి పారవశ్యంలో ఆయన నృత్యం చేస్తూ చేస్తూ ఆయన అక్కడ కింద పడతాడు. ఆయన అనుకుంటాడు ఓ ఇంకా ఆయన అయిపోయాడు అని వెళ్ళి ఆయన తట్టి ఆయన నాడి చూద్దాం అని ప్రయత్నం చేస్తే ఇంకా భక్తి భావంతో నారాయణ నామం చెప్తూ ఉంటారు. అప్పుడు ఆయనకు అనిపిస్తుంది, నేను ఎంత తప్పు చేశాను, ఈయనని విషం కూడా ఏం చెయ్యలేదు, ఈ నారాయణ నామంతో ఇంకా ఈయనకి ఇంకా పారవశ్యం వచ్చి ఈయన ఇంకా ఇంకా ఎక్స్టసీలో నృత్యం చేస్తూ ఉన్నాడు అని ఆయన యొక్క గొప్ప స్థితిని చూసి ఈయనలోనే పరివర్తన వచ్చి ఈయన మనసు కరిగి క్షమించమని ఆయన పాదాల మీద పడతాడు. అదే మనలాంటి సామాన్యులు విషం పెట్టక్కర్లే, ఒక చిన్న మాట అంటే చాలు మనం ఎలా ప్రవర్తిస్తాం. రామానుజాచార్యులు ఏమీ అనలేదు, ఆయన్ని ఒక్క మాట అనలేదు.
అలా ఆయన ఇచ్చింది స్వీకరించి కేవలం భగవంతుడి నామం స్వీకరిస్తే ఆ నామమే అతనిలో మార్పు తీసుకొని వచ్చింది. శుద్ధ భక్తుల యొక్క ప్రవర్తన ఎప్పుడు ఎటువంటి సమయంలో కూడా అలానే ఉంటుంది. మనము ఇందాక చెప్పుకున్నాను, నేను ఇందాక ఏం చెప్పానండి, ఆయన యాదవ ప్రకాష్, యాదవ ప్రకాష్ తర్వాత సమయంలో రామానుజాచారి దగ్గర ఆయన శిష్యరికం తీసుకున్నాడు, ఆయనను గురువుగా స్వీకరించాడు, ఆయనకి గోవింద జియర్ అని నామకరణం కూడా చేశారనమాట. ఆయనకి ఇంతకు ముందు ఎన్ని రోజులు నేను భక్తుండని చెప్పుకొని ఎంతమంది శిష్యుల్ని పెట్టుకొని శిష్యులకి బోధ చేస్తూ గొప్ప గురువుగా చెలామణి అవుతున్నప్పుడు ఒక్కరోజు కూడా ఆయన కళ్ళోంచి ఒక్క చుక్క నీరు రాలేదంట. కానీ ఎప్పుడైనా ఆయన భక్తుడిగా మారి స్వయంగా శుద్ధ భక్తుణ్ణి గురువుగా స్వీకరించాడో ఆ శుద్ధ భక్తుడి యొక్క కీర్తిని ఒకసారి స్మరించుకున్నా, గుర్తు చేసుకున్నా, ప్రచారం చేసినా ఎప్పుడు కూడా ఆయన కళ్ళు ఎప్పుడు కూడా తడిగానే ఉండే అనమాట. ఎప్పుడు కూడా దుఃఖమే, శుద్ధ భక్తుల యొక్క కళ్ళు ఎప్పుడు కూడా తడిగానే ఉంటాయంట. మనకి ఎక్కువగా సీనియర్ డివోటీస్ చెప్తూ ఉంటారు, మనకి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కళ్ళు కూడా ఎప్పుడు కూడా కొంచెం తడి కనిపిస్తూ ఉంటుంది. భగవంతుడిని తలుచుకుంటే చాలు వాళ్ళకి ఆ పారవశ్యం వస్తుంది. తన గురువుని తలుచుకున్నా, భగవంతుడిని తలుచుకున్నా వెంటనే వాళ్ళ కళ్ళల్లో ఆర్తి అనేది వస్తుంది అన్నమాట. ఈయన ఎప్పుడు కూడా కన్నీళ్లతోని అలంకరించబడ్డారంట. అది శుద్ధ భక్తులకి యొక్క శరణాగతి పొందితే అది వచ్చే యొక్క దివ్య లక్షణం. మనకి రాధనాథ్ మహారాజ్ చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఎవరికైతే భగవంతుని చూడగానే కన్నీళ్లు రావట్లేదో వాళ్ళు ఏం చేయాలంట, నాకు కన్నీళ్లు రావట్లేదు అని ఏడవాలంట. నాకు కన్నీళ్లు రావట్లేదని ఏడవడం కూడా రావట్లేదండి అంటే నీకు ఏడవడం రావట్లేదని ఏడు. ఎప్పుడైతే నువ్వు భగవంతుని ముందు ఏడుస్తావో దుఃఖపడతావో అప్పుడే మనలో అనర్థాలు పోయేది, అప్పుడు మనకి నిజమైన కన్నీరు భగవంతుని చూడగాని ఆర్తితో కన్నీళ్లు వచ్చేది. అంతకు మించి ఎప్పటికైతే మనము భగవంతుణ్ణి చూడగానే మనకు ఆర్తి కలగడం లేదు అని ఆర్తి రాలేదో అప్పటి వరకు మన కళ్ళల్లో దుఃఖం ఉండేది రాదు. ఎప్పుడైతే అది మన కళ్ళని అలంకరిస్తుందో అప్పుడు మనలో ఉన్న అనర్థాలు తొలగి భగవంతుని చూడగానే చాలా మంది డివోటీస్ కి అలా కళ్ళ నుంచి నీరు ధారగా కారిపోతూ ఉంటుంది అన్నమాట. ఎవరికైతే మనలో అనర్థాలు తొలగిపోతూ ఉంటాయో వాళ్ళకి ఆ దుఃఖం వస్తుంది. అనర్థాలతోని అపరాధాలతోని నిండిపోయిన వాళ్ళకి ఎప్పటికీ కూడా ఆ దుఃఖము అనేది రాదు. అది భక్తుల యొక్క గొప్పతనం. మనకి అలా భక్తుల్ని చూస్తే భక్తులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క సేవలో నిమగ్నమై ఉండాలి. ఆ సేవలో నిమగ్నమై ఉన్నప్పుడు ఎలా అంటే ఆ సేవ అనేది మనకి ఒక భక్తుడికి అందం అనేది తీసుకొస్తుంది. సేవ లేకుండా ఏ భక్తుడికి కూడా అందం అనేది లేదు, సేవనే అందం. ఎప్పుడు నువ్వు సేవలో నిరంతరం శ్రమిస్తూ ఉంటావో అది ఎంతో అందమైనది. అలా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భక్తులందరూ శిష్యుల్ని చాలా మంది పాశ్చాత్య దేశాల్లో వాళ్ళని శిష్యులుగా స్వీకరించారు ప్రభుపాదుల వారు. స్వీకరించినప్పుడు వాళ్ళందరూ కూడా ఇంతకుముందు ఎన్నో ఎన్నో అలవాట్లు ఉన్నాయి, రకరకాల అలవాట్లతోని వాళ్ళందరూ భక్తిలోకి వచ్చారు, సేవ చేస్తూ ఉన్నారు. సేవ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది, ఇంతకు ముందు వాళ్ళ స్నేహితులు కానీ ఇంతకు ముందు వాళ్ళు చేసిన పనులు కానీ ఏమైనా చూడగానే వాళ్ళకి ఎమ్మటే ఏమనిపిస్తుందండి, మళ్ళీ అవి చేయాలి, అవి చూడాలి, మళ్ళీ అటువైపు వెళ్ళాలి అని మనసు పీకుతుంది. అలానే ఒకరోజు ఆయన యొక్క భక్తుడు కృష్ణుడికి సేవ చేస్తూ ఉంటే ఆయనకి దూరంగా సముద్రంలో కొంతమంది సర్ఫింగ్ చేస్తూ కనిపించారు. వాళ్ళని చూడగానే ఆయన కూడా ఒకప్పుడు చేసేవాడు అనమాట. ఏం చేస్తూ కనిపించారు మాతాజీ భక్తులు ఏం చేస్తున్నారు, కొంతమంది సముద్రంలో ఏం చేస్తున్నారు, హరే కృష్ణ. సర్ఫింగ్ అన్నారు మాతాజీ, సర్ఫింగ్ అంటే ఏంటి? సర్ఫింగ్ అంటే
సముద్రంలో అలలు ఉంటాయి కదా, ఆ అలల మీద ఆ వాళ్ళు మనం చూస్తాము కదా వేవ్స్ తోని ఆడుకుంటూ ఉంటారనమాట, కొన్ని ప్లేట్స్ లాగా ఉంటాయి అది స్కేటింగా తీసుకుని. మాతాజీ? మాతాజీ స్కేటింగా? స్కేటింగ్ అంటారా? ఆ స్కేటింగ్ కూడా స్కేటింగ్ కాదు మాతాజీ, వాటర్ లో? వాటర్ లో స్కేటింగ్ అంటే నేల ఆడుకుంటారనమాట. మీద, నేల వాటర్ మీద లో స్కేటింగ్ చేస్తారు. అలా ఆయన కనిపించింది. ఆయన వెంటనే ఏం చేశాడు, ఇంతకు ముందు ఆయన చూసిన ఆయన అన్ని మనసులో అన్ని గుర్తుకొచ్చాయి అనమాట, నేను ఎలా అయినా సరే వాళ్ళలాగా చేయాలి అనుకున్నాడు. వెంటనే ఆయన ధోతి కుర్తా అన్ని విడిచి అక్కడ సముద్రంలో ఒడ్డు మీద పెట్టేశాడు. పెట్టి ఆయన సర్ఫింగ్ చేయాలంటే ఏం చేయాలండి, ఎక్కువగా స్విమ్మింగ్ సూట్స్ వేసుకుంటారు, స్విమ్మింగ్ సూట్ వేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సర్ఫింగ్ చేస్తున్నాడు, అదొక ప్లేట్ లాగా ఉంటుంది, అది ఎంతో అలల్లో ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. అప్పుడు ఆడుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది, ఎప్పటి నుంచో మర్చిపోయాను, వీళ్ళందరిలాగా నేను ఆడుకుంటానని సంతోషంగా తిరుగుతున్నాడు. కాసేపటికి ఆయనకు అర్థమైంది ఏమైంది, అక్కడ మూడు పెద్ద పెద్ద షార్క్లు ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఎలా అర్థమవుతుంది, ఆ షార్క్లకి అవి మొప్పలు ఉంటాయి అనమాట, అవి ఉంటాయి కదండి, అదంతా లోపల ఉంటుంది చేప, కానీ దానిదొక్క మొప్పలు మాత్రం బయటికి కొంచెం కనిపిస్తాయి, కనిపిస్తే అర్థం అవుతుంది అనమాట, ఒక ఇక్కడ పెద్ద చేప తిరుగుతూ ఉందని. వెంటనే ఏమైంది ఆయనకు అర్థమైంది, నేను కాసేపు ఇక్కడే ఉంటే ఏమవుతుంది, మహాప్రసాదే గోవిందే, అంటే ఈ షార్కులు నన్ను ప్రసాదంలాగా భుజించేస్తాయి. ఆయనకు అప్పుడు అర్థమైంది నేనేం తప్పు చేశాను, సేవ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఈ షార్క్లకి నేను ప్రసాదం అవుతున్నాను అని వెంటనే ఏం చేస్తాడంటే ఇంకా మనసులో స్మరించుకుంటాడు అనమాట కృష్ణుణ్ణి. స్మరించుకొని, కృష్ణ నేను నీ సేవ వదిలిపెట్టి, మా గురువు గారు ఇచ్చిన సేవ వదిలిపెట్టి ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాను, నేను ఇప్పుడు గనక ఈ షార్కులకి ప్రసాదంగా మారకపోతే ఇంకా ఎప్పుడు కూడా నీ సేవను విడిచిపెట్టను అని మనసులో అనుకున్నాడంట. అనుకొని చేస్తూ ఉంటే కాసేపటికి ఆ మూడు చేపలు కూడా కనిపించలేదు, వెళ్ళిపోయాయి. అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట, మనము ఇంతకు ముందు ఎక్కడి నుంచి వచ్చామో కొన్ని పరిస్థితుల ప్రభావము, మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల ప్రభావంతో మళ్ళీ మనకి గుర్తొస్తుంది. గుర్తొచ్చి ఎప్పుడైనా సరే మళ్ళీ మనం భక్తిని వదిలి అక్కడికి వెళ్ళామనుకోండి, అటువంటి అలవాట్ల వైపు వెళ్తే ఏమవుతుంది, ఈ భౌతికమైన లోకంలో ఉండేటువంటి అనర్థాలు, భౌతిక లోకంలో ఉండేటువంటి మనుషులు మనని అలా తినేస్తాయి, ఇంకా మనం ఏం మిగలం. మనకు అర్థమైపోతే కొంతమంది ఉంటారు, ఏం జరుగుతుందంటే టెంపుల్లో మనము ఏదైనా మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ సేవలు చేస్తూ ఉంటే అందరు కూడా భక్తులే, అందరు కూడా మనలాంటి వాళ్ళే, ఇంతకుముందు ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వాళ్ళందరూ కూడా సేవ చేయాలి భగవంతుడి ఇంకా తాపత్రయంతో వస్తారు, కానీ అందరు కూడా శుద్ధ భక్తులు ఉంటారా, ఉండరు, అందరికీ ఏవేవో కొంత అనర్థాలు ఉంటాయి. సేవ చేసేటప్పుడు ఏం జరుగుతుంది, సేవలో ఏమైనా భేదాలు వచ్చినప్పుడు కొన్నిసార్లు గొడవలు జరుగుతాయి, ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి, కొన్నిసార్లు ఏం తప్పు చేయకుండా అనవచ్చు, కొన్నిసార్లు తప్పు చేస్తే ఎవరైనా అనవచ్చు, అప్పుడు ఏం జరుగుతుంది, కోపం వచ్చి గొడవ పెట్టుకొని, అసలు ఎన్ని మందిరాలు ఉన్నాయి ఇస్కాన్ మందిరాలు మొత్తం, మీది ఒక్క మందిరమే ఉందా అని, అసలు ఈ మందిరం మనకు అవసరం ఏంటి, వేరే మందిరానికి వెళ్దాం, ఎన్నో మందిరాలు ఉన్నాయి మనకి ఈ మందిరం అవసరం లేదు, ఎన్ని మందిరాలు లేవు మాకు మీది కాబట్టి ఇంకొకటి అని బయటికి వెళ్తే ఇంకో మందిరానికి, అప్పుడు తెలిసి వస్తుంది ఈ మందిరం యొక్క గొప్పతనం, ఇక్కడ భక్తుల యొక్క గొప్పతనం. ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది, అప్పుడు కొన్ని రోజులు వెళ్ళినా తిరిగి మళ్ళీ వాళ్లే వస్తారనమాట. వాళ్ళే వచ్చి అసలు ఇక్కడ ఈ మందిరంలో జగన్నాథ్ ఉన్నాడండి, అసలు ఎంత బాగుంటాడో జగన్నాథ్, జగన్నాథుని చూస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తాడు, అందుకే వచ్చేసానని నేను చెప్తాను, కానీ అసలు విషయం మనకి బయటికి వెళ్తే మనకి బాగా అన్ని తగిలి ఉంటాయన్నమాట దెబ్బలు, ఆ దెబ్బల్ని తగిలినప్పుడు మళ్ళీ మళ్ళీ చివరికి మన మందిరానికి మనం వస్తాం, మన భక్తుల సాంగత్యానికి మనం వస్తాం, అప్పుడు మన చుట్టూ భక్తులు ఉన్నటువంటి భక్తుల యొక్క గొప్పతనం మనకు అప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు కూడా మనకి ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి, కానీ ఒక భక్తుడు ఎప్పుడు కూడా ఎలా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలా ఉండాలి అని మనకి ఉదాహరణగా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు
ఒకరోజు ఏం జరుగుతుందంటే ఆ మొత్తం ప్రదేశం అంతా కూడా విపరీతమైన వర్షం అన్నమాట. ఆ వర్షం నిండిపోయి మళ్ళీ మొన్న మనకి విజయవాడలో వర్షం వచ్చింది చూడండి, అలా మొత్తం వర్షం అంతా నిండిపోయి ఆ మోకాళ్ళ వరకు బురదతో నిండిపోయి అయిందంట. నిండిపోయినప్పుడు ఒక శిష్యుడు తన యొక్క కుటుంబంతో కలిసి వెళ్తూ ఉన్నాడు. వెళ్తుంటే అక్కడికి ఆ ప్రదేశానికి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వచ్చారు. ఆయన రాగానే శిష్యుడు ఏం చేశాడంటే, దండవత్ మామూలుగా చేయవచ్చు, అలా కాదు మొత్తం ఆ బురదలో పడుకొని దండవత్ ప్రణామం చేశాడంట. మళ్ళీ మీరు చూడండి, మీరు హరినామ భజన మాలికలో చూడండి, అందరి గురు ప్రణామ మంత్రం కంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క ప్రణామ మంత్రం చాలా పెద్దగా ఉంటుంది. అదంతా చదివి ఆయన లేచేలోపు మొత్తం బురదతో స్నానం చేసేసాడు. ఎక్కడ కూడా మిగిలిపోలేదంట, ఒక బాడీలో ఇంత ప్లేస్ కూడా మిగిలిపోయి ఉండలేదంట. ఆయన అది చూసి అలా చూస్తూ దండవత్ చేసి ఇంక కళ్ళు మాత్రం ఇలా ఇలా శరణాగతి భావంలోనే ఇంకా ఉన్నాడు. తన శిష్యుడు అలా చేశాడని ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కారులో వెళ్తున్నారు. ఆయన కారు దిగి శిష్యుడి దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చి అడిగాడు, వచ్చి చూస్తే మొత్తం బురదలో నిండిపోయాడు. కేవలం ఒక ప్రదేశం, రెండు ప్రదేశాలు మాత్రమే బురద లేదంట. అయ్యేమిటి, ఆయన కన్ను ఆయన కళ్ళతోని ఆయన గురువుని చూస్తూ అశ్రువులు కార్చాడంట. కారిస్తే ఆ అశ్రువులు వచ్చిన ప్రదేశంలో మాత్రం బురద పోయి అక్కడ మాత్రం క్లీన్ గా ఉంది. అసలు ఆయన పరిస్థితి ఎలా ఉంది, మొత్తం బురదలో మునిగిపోయి ఉన్నాడు. ఆ బురదలో కుటుంబాన్ని తీసుకుని ఎక్కడికో వెళ్తూ ఉన్నాడు. గురువుని చూడగానే, గురువు గారిని ఇలా ఇలా ఉన్నానండి, అలా ఉన్నా, నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి, మీరు నన్ను రక్షించాలి, కృష్ణుడు నాకు ఇలాంటి పరిస్థితి ఇచ్చాడు, అయన్నేం అడగలేదు. ఆయన గురువుని చూసి దండవత్ చేసి ప్రణామ మంత్రం చదివి ఇంకా శరణాగతి భావంలో ఉన్నాడు. అప్పుడు ఆయన అన్నారనమాట, ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో కూడా దండవత్ ఎందుకు చేయాలి, మామూలుగా ఇలా చేయొచ్చు కదా దండవత్, కలియుగంలో ఎవరైనా గురువుని అలానే చేస్తారు, నీకు అంత అవసరం ఏమిటి అలా చేశావు. అడిగితే ఆయన అన్నారు, నాకు ఉన్న ఒకే ఒక్క ధనము మీ పాదాలు, అటువంటి మీ పాదాలను కూడా ఆశ్రయించకుండా ఇంకా నాకు ఉన్న ధనం ఏమిటి చెప్పండి అనగానే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకే కళ్ళ నుంచి అశ్రువులు ఆగలేదంట. ఆయనే గురువు యొక్క భక్తి భావం చూసి కన్నీళ్లు పెట్టుకున్నారంట. పెట్టుకొని అప్పుడు ఆయన శిష్యుణ్ణి ఆశీర్వదించి వెళ్ళారు. మనకు ఆశీర్వాదం అంటే ఏంటి మాతాజీ, మనం ఆ పరిస్థితుల్లో ఉంటే మనకు ఆశీర్వాదం ఏంటి? మంచిగా ఉన్న ప్రదేశానికి వెళ్ళాలి, మంచి ఇల్లు కావాలి, మంచి ప్రదేశం, మంచి ఆహారం, మంచి బట్టలు. ఏమిటి ఇస్కాన్ మనకి విజయవాడలో జరిగినప్పుడు ఏం జరిగింది, ఇస్కాన్ మందిరం వాళ్ళు ఏమేమి ఇచ్చారు మనకి, అయితే మినిమం అనుకోండి మనకి అవి కావాలి, ఇంకా ఎన్నో కావాలి, అవన్నీ ఇస్తే ఆశీర్వాదం. అదే పిల్లల్ని అడిగారు అనుకోండి, మనకి అలాంటి పరిస్థితుల్లో ఉన్న కొంతమంది ఏమడుగుతారు, అసలు మాకు ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదండి. మొన్న ఒక పిల్లవాడు క్లాస్ చెప్తుంటే, కిడ్స్ క్లాసు, ఆ పిల్లవాడు అంటున్నాడు అనమాట, భగవద్ధామానికి ఎవరికైనా వెళ్ళాలని ఉందా అంటే, భగవద్ధామకి వెళ్ళాలని ఉంది కానీ భగవద్ధామంలో అక్కడ ల్యాప్టాప్ ఉంటుందా, ల్యాప్టాప్ ఉంటే అక్కడికి వెళ్తామండి, లేకపోతే అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు కూడా ఎవరికైనా పిల్లల్ని అడగండి, పిల్లలు కాదు ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా వరదల్లో మునిగిపోయి ఉన్నారు, మీకు ఏం కావాలంటే, నా ఫోన్లో ఇంటర్నెట్ రావట్లేదండి, ఫోన్లో కొంచెం ఛార్జింగ్ కూడా అయిపోయింది చూసుకోండి, అటువంటి పరిస్థితి మనది. కానీ ఆయన ఏం చెప్పి, ఆయన అలాంటి ఏం వసతులు ఏమి ఇవ్వలేదు, కేవలం ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళిపోయారు. ఆయన ఆశీర్వాదం యొక్క ఫలితము ఆయన ఎంతో శుద్ధ భక్తుడు అవుతాడు. ఆల్రెడీ శుద్ధ భక్తుడు ఆయన, ఎంతో గొప్ప సేవ చేస్తాడు. గుర్రం ప్రమీల మాతాజీ దగ్గర వస్తుంది. ని మ్యూట్ చేశాను. అయితే ఎప్పుడైతే అలా మన భావం ఉంటుందో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అనేది ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా అది ఆలోచించకూడదు. అది ఎంతో ముఖ్యమైన పరిస్థితి. కొంతమంది మనకి కూడా మన కుటుంబంలో కొన్ని పరిస్థితులు వస్తాయి, మనకి కుటుంబ సభ్యులు మనం భక్తిలో పురోగతి చెందాలి అని ఎంతో తాపత్రయపడుతూ ఉంటాము, కానీ మన కుటుంబ సభ్యులు అనుకూలించరు. నేను ఎంతో చెయ్యాలనుంది మాతాజీ,
కానీ నేను నాన్ వెజ్ మానేశాను మాతాజీ, కానీ ఆనియన్ గార్లిక్ కి అస్సలు మా కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు. అది కనుక వాళ్ళు ఒప్పుకుంటే నేను చాలా సులభంగా భక్తిలో పురోగతి చెందుతాను. మనకి ఇటువంటివి ఎన్నో సమస్యలు. కొంతమందికి అయితే మా కుటుంబంలో అసలు నాన్ వెజ్ వదలడానికి ఒప్పుకోవట్లేదండి. ఎంతో మంది ఎన్నో క్లాసులు, ఎన్నో భక్తి వృక్ష క్లాసులు విన్నా మాంసాహారం మానని వాళ్ళు కూడా ఉంటారు. మాకు ఇంతకు ముందు గీతా జ్ఞానం బ్యాచ్ 5 6 ఒక మాతాజీ జాయిన్ అయ్యేవారు, రెగ్యులర్ గా టయానికి జాయిన్ అయ్యేవారు అనమాట. మా ప్రభుజీ క్లాసు విన్నారు, అంతకుముందు ఇంకా వేరే క్లాసులు కూడా విని వచ్చిందాము. ఎన్ని రోజులు క్లాసులు విన్నది, ఆమెతో మాట్లాడితే ఆమె ఏం చెప్పిందంటే, మా అమ్మా నాన్న ఒప్పుకోవట్లేదు మాతాజీ మాంసాహారం విడిచిపెట్టడానికి, ఆమె జాయిన్ అవ్వట్లేదు అని ఒకసారి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆమె చెప్తుంది అనమాట, మాంసాహారం విడవడానికి మా అమ్మా నాన్న ఒప్పుకోవట్లేదు. అసలు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు ఒప్పుకోవట్లేదా ఈవిడ ఒప్పుకోలేదా తెలియదు. కొంతమందికి ఉంటుంది నిజంగా మానివేయాలని. నేను ఒక సీనియర్ డివోటీస్ క్లాసులో విన్నాను, ఒక భక్తుడికి ఇలాంటి పరిస్థితి వచ్చిందంట. ఆయనకు మానాలని ఉంది, బ్రహ్మచారి, వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకోవట్లేదు, మాంసాహారం విడవనివ్వట్లేదు, ఆనియన్ గార్లిక్ విడవనివ్వట్లేదు, ఏం చేయాలి? సరే ఏం చేయాలి, వెళ్ళి ఆయన సీనియర్ శిక్షా గురువుని అడిగాడు. ఆయన చెప్పాడనమాట, నువ్వు వెళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళు, నీకు ఫలానా రోగం, ఆ డాక్టర్కి దండిగా ప్రసాదం ఇవ్వు, దండిగా ఇస్తే నువ్వు చెప్పినట్టు ఇస్తాడు, నీకు ఫలానా రోగం ఉందని చెప్పు, ఆ ఫలానా రోగం ఉంటే మాంసాహారము ఆనియన్ గార్లిక్ మానేయాలి, దాంతో పాటుగా ఆ చెప్పు నీకు ఏమేమి కూరగాయలు ఎక్కువ ఇష్టం ఉండవు అని. నాకా అండి, నాకు కాకరకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అవునా, ఇంకా ఇంకే ఒకటి రెండు చెప్పాడు. సరే ఈ మూడింటి కూడా అందులో కలిపేసి కలిపేసి ఇవి తింటే కనుక ఈయన ఆరోగ్యం పాడవుతుంది అని డాక్టర్ దగ్గర నుంచి తీసుకురావు సర్టిఫికెట్, తీసుకొచ్చి మీ పేరెంట్స్ కి చూపించు. నిజంగా అలా చేశాడంట ఆయన. చెయ్యగానే వాళ్ళ తల్లిదండ్రులు మంచిగా ఒప్పుకున్నారు ఆనియన్ గార్లిక్ మానేయడానికి, మాంసాహారం మానేయడానికి అన్నిటికీ. ఎప్పుడైనా పొరపాటున ఆయన ఏదన్నా చిప్స్ తింటే కూడా, ఇగో ఈ చిప్స్ లో ఆనియన్ గార్లిక్ ఉంటుంది, ఇది నీకు మంచిది కావదు కాబట్టి నువ్వు తినొద్దు అని చెప్తున్నారంట. అంటే మనకి మనకి మనసులో ఉండాలి, ముందు నేను ఎలా అయినా సరే భక్తిలో పురోగతి చెందాలి, ఎలా అయినా నేను మానాలి అని. అంతేగాని మనకే లేకపోతే ఇంక మనని ఎదుటి వాళ్ళు పోనిస్తారా చెప్పండి? వాళ్ళకి మనం ఏం చేసినా ఇబ్బందే. ఇప్పుడు కొంచెం కుటుంబ సభ్యులు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారనుకోండి, మనం ఎంత మంచిగా ఉన్నా మనం ఏం చేసినా వాళ్ళకి ఇబ్బందే. అసలు అందరికంటే భిన్నంగా మనం ఒక అడుగు వేశామనుకోండి, అందరికీ ఇబ్బంది. ఎందుకు ఇబ్బంది అంటే అందరిలో ఒకడికి ఒకటిగా ఉండాలి. అక్కడ మనం మామూలుగా చూడవచ్చు, ఏమైనా గేదెలు అలాంటివి చూస్తే ఒక గేదె ఎలా వెళ్తుందో అన్ని గేదెలు అలానే వెళ్ళాలి. ఒక గేదె పక్కగా వెళ్ళిందనుకోండి మిగిలిన గేదెలు కూడా అలా అని అనుసరిస్తాయి, కానీ మనుషులు మాత్రము ఒక్కటి భిన్నంగా వెళ్తే వేరే మనుషులే అసలు ఒప్పుకోరనమాట. మేము ఎలా ఉన్నామో, దుఃఖపడుతున్నామో, నరక అనుభవిస్తున్నామో, మిగిలిన వాళ్ళు కూడా అలానే. వాళ్ళు బాగుపడితే ఎలా, అసలు బాగుపడడానికి కూడా వాళ్ళు ఎవరు ఒప్పుకోరనమాట. మనకి మన భౌతికమైన పరిస్థితులు, ఎటువంటి పరిస్థితులు ఉన్నా మనము భక్తిలో ఎలా పురోగమించాలి అదే ఆలోచించాలి. ఇంతకుముందు గీతా జ్ఞాన 8 లో కూడా నేను చూస్తే అక్కడ 3 అక్క చెల్లెలు జాయిన్ అయ్యారనమాట, చాలా సీరియస్ భక్తులు. మేము చాలా డిస్కౌంట్కి కూడా మేము భాగవతాన్ని కూడా ఇచ్చాము, అయితే వాళ్ళకి జాయిన్ అవ్వట్లేదు. నేను పలుమార్లు ఫోన్ చేశాను, ఇంక ఏమేమో చెప్పారు మాట్లాడారు, ఎవరికి కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సమాధానం, ఒక్కొక్క ఇబ్బంది చెప్తూ ఉన్నారు. అంటే ఏమిటి అంటే ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇబ్బందులు అన్నీ మనకి భక్తిలో ఇబ్బందులుగా ఎందుకు అనిపిస్తున్నాయి? కొంతమందికి శరీరం ఇబ్బంది పెడుతుంది, కొంతమందికి ఏమో పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నాయి, కొంతమందికి ఏమో వ్యక్తులు ఇబ్బంది పెడుతున్నారు. భక్తిలో మాకు వీళ్ళే ఇబ్బంది అండి, మాకు వాళ్ళు ఇబ్బంది, నా శరీరం ఇబ్బంది. ఇప్పుడు మనం అలానే చూస్తే మన మా గురు మహారాజు ఉన్నారు, శ్రీల జయప్రతాప స్వామి మహారాజు, ఆయనకి ఎటువంటి పరిస్థితి ఉంది? ఆయనకున్న పరిస్థితి ఎవ్వరికీ లేదు. ఆయన మూత్రపిండాలకి భీష్మ ప్రాబ్లం, పంచుగా కూడా చేశారంట కదా మాతాజీ, భీష్మ పంచక కూడా చేశారు మాతాజీ. గ్రేట్ భీష్మ మాతాజీ. పంచక లెవెల్ 3 చేశారు, ఎప్పుడు కూడా చేస్తారు.
భీష్మ పంచక చేయడమే కాదు, గురు మహారాజ్ అందరితో చేపిస్తారు ఎలా చేయాలో, ముందు నుంచే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మొత్తం జీబీసీలో ఎలా చేయాలని ఇన్స్ట్రక్షన్స్ అందరికి ఇచ్చేది జీబీసీ ఇస్తుంది. కానీ అందరిలోకి సీనియర్ మా గురు మహారాజ్, ఆయన చెప్పేవే ఎక్కువగా అందరు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యేది. వాళ్లకున్న ఆయనకున్నటువంటి పరిస్థితుల కంటే మనకి ఎక్కువ ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయండి ఇబ్బందులు. కానీ మనం వెనకబడుతున్నాం. కారణం ఏమిటి అంటే మనకు అంత తపన లేదు. మన మనస్సులో తపన ఉంటే ఆ తపన మనం ఇప్పుడు ఒకటి మామూలుగా చూడండి, కలియుగంలో ఎవరైనా చూడండి, కలియుగ మానవుడంట మనసులో ఒకటి ఉంటుంది, బయటికి ఒకటి చెప్తాడు, కానీ చేసేది వేరుగా ఉంటుందంట. లోపల ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ భక్తుడు సరళమైన భక్తుడు, మనసులో ఏముంటుందో అదే చెప్తాడు, అదే ఆచరిస్తాడు. అంటే ఏమిటి, అసలు మనసులో ఏమి నువ్వు ఆచరించలేకపోతున్నావు అంటే నీకు మనసులో అంత బలమైన పట్టుదల లేనే లేదు. నీకంత పట్టుదల ఉంటే, అంత తపన ఉంటే కృష్ణ సేవ పట్ల మనని ఎవరు కూడా ఆపలేరు. పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన తపన ఉంటే మన తపనని కృష్ణుడు చూస్తాడు. మనము లేదు, నిజంగా నీకు పరిస్థితి ఎలా ఉన్నాయి, నాకు ఎంతో తపన ఉందండి, కానీ నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కృష్ణుడే మన తపన చూసి మనకి సహాయం చేస్తాడు. కృష్ణుడే, ఎవరో సహాయం చేయలేరు. మనము తప్పిస్తూ ఉంటే అయ్యో నా బిడ్డ ఎంతో తప్పిస్తుంది, ఎలా అయినా పరిస్థితులు ఇస్తాను, అనుకూలమైన పరిస్థితులు ఆయనే చేస్తాడు. మనకు తపన ఉండాలి, శరణాగతి భావం ఉండాలి, కృష్ణుణ్ణి అడగాలి. కానీ మనం అడగడం లేదు, శరణాగతి భావం లేదు. మనం కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే, మనం భక్తిలో పురోగతి చెందుతూ ఉంటే మన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు, ఎన్నో మాటలు అంటూ ఉంటారు. కొంతమంది అయితే అసలు ఇస్కాన్ వాళ్ళని చూస్తేనే విమర్శిస్తారు, ఇస్కాన్ భక్తులా అని. పుస్తకాలని డిస్ట్రిబ్యూట్ చేయడానికి, బుక్స్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినా ఏదైనా చేస్తూ ఉంటే విమర్శిస్తూ ఉంటారు. విమర్శ ఎప్పుడు మొదలైందో విమర్శని చూసి భయపడి ఆగిపోతారు. ఎవరైతే విమర్శని చూసి భయపడి ఆగిపోతారో ఇంకా వాళ్ళ భక్తి జీవితంలో అక్కడే ఉండిపోతారు. ఎప్పుడు కూడా భక్తులు విమర్శలని పట్టించుకోరు. మనకి సీనియర్ డివోటీస్ చెప్తూ ఉంటారు ఒక ఉదాహరణ ఏమిటి అంటే, ఎప్పుడైనా హాతి, హాతి అంటే ఏమిటండి, ఏనుగు. ఏనుగంట మనకి హిందీలో ఒక సామెత ఉందన్నమాట, హాతి నిఖలా బజార్ కుత్తే బౌకా. కుత్తే బౌకా బజార్ అంటే హాతి అంటే ఏమిటి, ఏనుగు ఎప్పుడైతే బజార్లోకి వెళ్తుందో ఏనుగును చూసి కుక్కలు మరుగుతాయి. మామూలుగా ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి. భక్తులు ఎలా ఉంటారంటే వాళ్ళు ఏనుగులు లాంటి వాళ్ళు, వాళ్ళని ఏమీ చేయలేరు. కుక్క ఏమైనా చేస్తుందా, ఏనుగుని ఏమైనా చేయగలదా, చెయ్యలేదు. అందుకని ఏం చేస్తుంది, మొరగడం ఒకటే చేస్తుంది, అందుకని అది మొరుగుతుంది. కృష్ణ భక్తులు ఎంతో పట్టుదల, వాళ్ళలో ఎంతో కమిట్మెంటు. ఆ కృష్ణ భక్తుల్ని ఎవరు టచ్ చేయలేరు, వాళ్ళు ఏమి చేయలేరు, మనని మార్చలేరు, వాళ్ళ పద్ధతిలోకి తీసుకురాలేరు. పోనీ వాళ్ళకి మన దాంట్లోకి రావాలని ఉంటుంది, కానీ మన పద్ధతిని వాళ్ళు ఆచరించలేరు. అందుకని ఏం చేయాలి, వెనకాల నుంచి నాలుగు కామెంట్స్ వీలైతే అలా పడి ఉంటాయి, నాలుగు కామెంట్స్ విమర్శిస్తారు. ఎవరైతే ఆ విమర్శల్ని పట్టించుకుంటారో వాళ్ళు అక్కడే ఉండిపోతారు, భక్తిలో పురోగతి చెందరు. మనము ఎక్కువగా చూడండి, ఇంట్లో ఈ విమర్శలు బయటనే కాదండి, ఇంట్లో కూడా ఉంటాయి. ఎంతో ఫోర్స్ గా విమర్శించే వాళ్ళు ఉంటారు. మనము కొన్ని గేమ్స్ ఆడుతూ ఉంటాం, ఆటలు ఆడుతూ ఉంటే ఎక్కువగా మనకి ఇండియాలో చూడే ఎక్కువ ఇండియాలో పాపులర్ స్పోర్ట్ ఏంటి మాతాజీ, క్రికెట్ మాతాజీ. క్రికెట్. క్రికెట్ ఆడుతూ ఉంటే ఆ బౌలర్ ఏం చేస్తాడంటే బ్యాట్స్మెన్ ఆడుతూ ఉంటాడు కదండి, ఆడుతూ ఉంటే ఊ అంటే బౌలర్ ఏంటి అవుట్ అని గట్టిగా అరుస్తాడు. ఈయన అవుట్ అని గట్టిగా అరిచినంత మాత్రాన ఆయన ఉంటాడు కదా ఎంపైర్, ఆయన ఎంపైరు అవుట్ అని డిక్లేర్ చేస్తాడా, చెయ్యడు. నిజంగా అవుట్ అయితే అవుట్ అని ఇస్తాడు, లేకపోతే నాట్ అవుట్. కూల్ గా ఉంటాడు, అసలు ఏమీ కదలడు, నాట్ అవుట్ అంతే. ఎంత గట్టిగా అరిచినా అవుట్ అయితేనే అవుట్ అని చెప్తాడు.
మనని కూడా ఎవరు ఎంత విమర్శించినా అది నిజమైతేనే నిజం అవుతుంది. ఎంత గట్టిగా అరిచినంత మాత్రాన అబద్ధం నిజం అవుతుందా? ఎప్పటికీ అబద్ధాన్ని నిజం చేయలేరు. అందుకని ఎవరు మనని ఎంత గట్టిగా అరిచినా విమర్శించినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే అటువంటి పరిస్థితులకు రియాక్ట్ అవుతారో, ప్రతిస్పందిస్తారో, అప్పుడు ఏం జరుగుతుంది? ప్రతిస్పందించినప్పుడు మనము కూడా ఎదుటి వాళ్ళతో పాటు గట్టిగా అరవాలి. లేకపోతే గట్టిగా అరిస్తే ఎదుటి వాళ్ళలో మార్పు వస్తుందా? రాదు. కానీ కొన్ని సిచ్యువేషన్లో మనము కూడా మనని మనం కంట్రోల్ చేసుకోలేక అరుస్తాం. కొన్నిసార్లు ఏం చేస్తారు, అరిచినా వాళ్ళు ఎదుటి వాళ్ళు వినలేదనుకోండి, ఇంకా ఇంకా దిగజారిపోయి కొడతారు. అది కూడా కుదరట్లేదనుకోండి, వాళ్ళని వాళ్ళే హింసించుకుంటారు. ఇవన్నీ చేస్తాము. మనకి నిన్న మనకి ఇబ్బందికరం పరిస్థితులు వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనని మనం శిక్షించుకోవడం, ఎదుటి వాళ్ళని శిక్షించుకోవడం, శిక్షించడము, అరవడము, గట్టిగా మొత్తుకోవడము, ఎన్నో పరిస్థితులు వస్తాయి. కానీ ఎవరైతే భక్తిలో దృఢంగా ఉంటారో వాళ్ళని ఇలాంటి భౌతికమైన పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులు వాళ్ళని అస్సలు చెలింప చేయలేవు. టెంపుల్ కూడా వెళ్ళండి, సీనియర్ డివోటీస్ ఉంటారు, బాగా సీనియర్స్. ఈ టెంపుల్లో ఎన్ని గొడవలు జరగనీయండి, ఎన్ని డివోటీస్ మధ్యలో ఎన్ని క్లాషెస్ రండి. సేవలు చేస్తూనే ఉంటారు కానీ మధ్యలో కొన్ని ఉంటాయి, క్లాషెస్ ఎప్పుడైనా ఉన్నాయనుకోండి. అసలు అందరు డివోటీస్ వాళ్ళ ముందరనే వచ్చి వాదించుకుంటున్నా కానీ వాళ్ళు చాలా కూల్గా ఎవరికి ఏం సమాధానం చెప్పాలో వాళ్ళకి అది చెప్పి పంపిస్తారు. కూల్గా ఉంటారు, ఎన్ని సమస్యలు వచ్చినా ఇబ్బంది, అసలు వాళ్ళు తొనకరు బెణకరు. మనకి చైతన్య మహాప్రభు చెప్పారు, ఒక భక్తుడు ఏ విధంగా ఉండాలి. ఇది చెప్పడం చాలా ఈజీ అండి, కానీ చెయ్యడం చాలా కష్టం. చైతన్య మహాప్రభు ఏం చెప్పాడు శిష్టాష్టకంలో, తృణాదపి సునీచేన తరో సునీ ఇవ తరోరపి సహిష్ణు అమాని నా మానదేన అదేనా కీర్తనీయ సదా సదా హరి. హరిహి. ఇది వింటూ ఉంటాం, ఇది చెప్పడం చాలా సులభం, ఆచరించడము ఎంతో కష్టం. అసలు అలాంటి సమయం వచ్చినప్పుడు ఈ తృణాదపి సునీచేన గుర్తురాదు, మనకి ఏది గుర్తురాదు. అంటే చెప్పేది సులభము, ఆచరించేది కష్టం. నువ్వెంత గొప్ప భక్తుడివై, భక్తుడివని చెప్పుకోవడం సులభం, భక్తుడిగా ఉండడం కష్టం. భక్తుడి కావడానికి ఏం కావాలండి? తిలక పెట్టుకోవడం, కంటిమాల వేసుకోవడం, అంతే. మోడర్న్ డ్రెస్సులు వేసుకోకుండా వాళ్ళు, ప్రభుజీలు అయితే ధోతి కుర్తా, మనమైతే ఒక చీర, అంతే. అదే డివోటీ. బయటికి చూడ్డానికి అందరము డివోటీస్మే, కానీ లోపల ఎంతమంది భక్తులుగా ఉన్నాం, ఎంత తపన ఉంది మనకి కృష్ణుడి పట్ల, ఎంత తపన ఉంది సేవ పట్ల, కృష్ణ సేవ పట్ల, అది చాలా ముఖ్యం. బయటికి ఎంతమందికైనా ఎన్ని ఉపోద్ఘాతాలైనా మనం చెయ్యవచ్చు, కానీ మనసులో ఎలాంటి సిచ్యువేషన్లో కూడా కృష్ణ భక్తిలో నేను పురోగతి చెందాలి. నా ఆర్థిక పరిస్థితి ఎలా ఉండనివ్వండి, నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండనివ్వండి, నా కుటుంబ పరిస్థితులు ఎలా ఉండనివ్వండి, కృష్ణ సేవనే ముఖ్యము. కృష్ణ సేవకు మించి ఇంకేం లేదు. అది ఆ తపన ఉన్నప్పుడు మనం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాం. తపన లేకపోతే, ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు, మామూలుగా మన పిల్లలకి జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం వచ్చినప్పుడు మనకి ఫీవర్ ఉంది బాగా అంటే ఎవరైనా పిల్లల్ని స్కూల్కి పంపిస్తారా మాతాజీ? పంపి. పంపించండి అదే అంబర్ మాతాజీ 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ అయితే మాతాజీ పంపిస్తారా? పంపిస్తారు. పంపించి కావాలంటే పోయి స్కూల్లో ఎదుట బయట కూడా మనం కూర్చుంటాం ఎగ్జామ్ రాసిందాక. అంటే ఏమిటి, 10th క్లాస్ ఎగ్జామ్ అంటే తపన, ఎట్లయినా ఎగ్జామ్ రాయాలి, పాస్ అవ్వాలి, లేకపోతే 1 ఇయర్ వేస్ట్ అవుతుంది, నీరు వేస్ట్ 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. కానీ మనం కూడా అంతే. మనకి ఎలా అంటే, మనకు భక్తి జీవితం డైలీ స్కూల్ లాగా అనమాట. అంత బాగుంటే వెళ్తాం, ఏమైనా తేడా ఉంటే ఆపేస్తాం. ఎవరికైతే కృష్ణ భక్తి అనేది నాకు 10th క్లాస్ ఎగ్జామ్ లాంటిది అనుకుంటారో, ఆ తపన బాడీలో శక్తి అవసరం లేదు, ఆ తపన ఉంటే చేయగలం. ఎవరు అంత తపన పడుతున్నారు, ఆ తపన ముఖ్యం.
ఎన్ని చెప్పడము, మనం బయటి వాళ్ళకి చెప్పేదంట 20% చెప్పాలంట, కానీ మనకు మనం 80% చెప్పుకోవాలి. ఒక 100% ఉంటే బయటి వాళ్ళకి 20% చెప్తే మనకి మనం 80% చెప్పుకోవాలంట. అప్పుడే మనం భక్తిలో పురోగతి అనేది చెందేది. లేకపోతే ఎప్పుడు కూడా డల్ అయిపోతాం భక్తిలో. నా చేస్తున్నాం కదా, ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుందాంలేండి, మధ్య చాలా రోజుల నుంచి మనం డివోటీ సేవ చేస్తున్నాము, ఎప్పుడు క్లాసులు జాయిన్ అవుతున్నా, ఒక 4 రోజులు సెలవు తీసుకుంటే ఏమవుతుంది? అది అలాంటి భావం వచ్చింది అంటే మనలో తపన తగ్గిపోయింది అని. తపన ఎప్పుడు కూడా నిరంతరమైన అగ్ని లాంటిది. మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఒకసారి ఆయన శిష్యుడికి చెప్తారన్నమాట. ఒక శిష్యుడు వచ్చి అడుగుతున్నాడు, ఏమిటి, నేను మీరందరూ మాయాపూర్ పరిక్రమకు వెళ్తున్నారు కదండి, మీ అందరితో కలిసి నేను కూడా పరిక్రమకు వస్తాను, సరే అయితే రండి. లేదండి, మన ఆఫీస్లో నాకు సెలవు ఇవ్వరు, నేనేం చేయాలి? అప్పుడు ఆయన చెప్తారన్నమాట, సెలవు నువ్వు ఎలా అడుగుతావు, అడిగిన దాన్ని బట్టి ఇస్తారు, నీకు లూజ్ మోషన్స్ అని చెప్పు సెలవు ఇస్తారు. అదేమిటి గురుగారు, మీరు గొప్ప ఆచార్యుడు, నాకు అబద్ధాలు ఆడమని చెప్తున్నారు. ఆయనకి మనసులో ఒక ఒక నిమిషము భ్రమ కలుగుతుంది అన్నమాట, నేనేం చెయ్యాలి, ఇలా చెప్తున్నారు ఏమిటి. అప్పుడు ఆయన సైగ చేస్తే ఒక పక్కన ఒక సీనియర్ శిష్యుడు వచ్చి ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్తారన్నమాట, మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, భౌతికమైన బాధ్యతలు, ఆధ్యాత్మికమైన బాధ్యతలు. ఆధ్యాత్మికమైన బాధ్యత అనేది ఎంతో ఉత్తమమైనది భౌతికమైన బాధ్యతల కంటే. ఆధ్యాత్మికంగా మనం చేసే సేవ ఎంతో ఉన్నతమైంది. ఆధ్యాత్మికమైన సేవ కోసం మనం ఎప్పుడైనా కొన్ని సందర్భాలలో అది అబద్ధం చెప్పినా కానీ నిజమే. అలానే అన్ని అబద్ధాలు చెప్పమని ఆయన చెప్పలేదు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు. నిజమే చెప్పాలి, ఎప్పుడు సత్యమే పలుకాలి. కానీ కొన్ని సందర్భాల్లో కృష్ణ సేవ ఆగిపోతున్నట్లయితే అబద్ధం చెప్పినా కానీ అది నిజంతోనే సమానం. మన పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి ఎలా మనము సేవలో ముందుకు వెళ్ళాలి, ఎప్పుడు మనకు అదే తపన అయి ఉండాలి. ఎవరికైతే ఆ తపన లేదో వాళ్ళు భక్తిలో పురోగతి చెందరు. ఈ తపన ఎక్కడి నుంచి వస్తుంది? భక్తుల సాంగత్యంలో వస్తుంది. భక్తుల సాంగత్యం అంటే అందరూ భక్తులే మాతాజీ, టెంపుల్కి వచ్చిన వాళ్ళు అందరూ భక్తులే. కానీ మనం ఎటువంటి భక్తులతో సాంగత్యం చేయాలి? ఎప్పుడు కూడా కృష్ణ సేవ పట్ల మన తపన పెరిగే విధంగా అటువంటి భక్తులతో సాంగత్యం చేయాలి. భక్తులతోనే ఉన్నాం కదా అని, భక్తులతోనే ముచ్చట పెడుతున్నావు అని క్లాస్ అయిపోయిన తర్వాత మనము శాస్త్రాధ్యయనం అయిపోయాక ఏదో ఒక విషయాన్ని గంటసేపు చర్చించుకున్నాం అనుకోండి, అది కూడా సాంగత్యం అవుతుందా? కాదు అవ్వదు. మాత్రం సాంగత్యము సరి అయిన సాంగత్యం అయి ఉండాలి. మన తపన పెంచుతుందా? ఎవరైనా భక్తుడితో నేను చేసే సాంగత్యము భక్తిలో నన్ను పురోగమింపజేస్తుందా, తిరోగమింపజేస్తుందా? అసలు ఆ భక్తులకి ఎంత ఇంటెన్షన్ ఉంది భక్తిలో? అటువంటి ఇంటెన్స్ భక్తి అంటే గాఢమైన భక్తి. ఎవరికైతే గాఢమైన భక్తి ఉంటుందో అటువంటి భక్తుల సాంగత్యంలో మనం ఉండాలి. భక్తిలో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. ఇప్పుడు పాలు ఉంటాయి, ఎలా ఉంటాయి? మనం పాలల్లో ఎన్ని నీళ్లు పోసుకున్నా పాలే, తెల్లగానే ఉంటాయి. తెల్లగానే ఉంటాయి, ఎన్ని నీళ్లు పోసినా పాలే. కానీ అప్పుడే మనము పావు నుంచి పిండిన పాలు చిక్కగా తెల్లగానే ఉంటాయి. ఉంటాయి. అలానే భక్తుల్లో కూడా ఎన్ని రకాలు ఉంటారు. ఎవరిలో గాఢమైన భక్తి ఆర్తి ఉంది కృష్ణుడి పట్ల, గురువు పట్ల, కృష్ణ సేవ పట్ల, వాళ్లతో మనం సాంగత్యం చేయాలి. అప్పుడు భక్తిలో పురోగమిస్తాం. మనకి భక్తి జీవితంలో ఒక నిరంతరం ఆటంకాలు వస్తున్నాయంటే మనకి అంత అంత ఆర్తి లేదు, మనలోనే లోపం ఉంది, మనము చేసే సేవలో లోపం ఉంది, మనం చేసే సాధనలో లోపం ఉంది, మనము చేసే నామంలో లోపం ఉంది. మనని మనం చెక్ చేసుకోవాలి. అందరికి చెప్పడం తరువాత, అందరికి చెప్పడం చెప్దాము అది తరువాత, ముందు మనకి మనం చెప్పాలి. ఎప్పుడైనా క్లాస్ విన్నాం అనుకోండి, క్లాస్ విన్నామండి, క్లాస్ విన్నాను, అటెండెన్స్ వేసుకున్నాను, అయిపోయింది. క్లాస్ ఏం విన్నాను, ఈరోజు ఏం విన్నాను, అట్లా అందులో నా జీవితంలో ఆచరించుకోవాల్సిన ఏమిటి, ఏమి నేను ఆచరించగలను, ఏమి ఆచరించడానికి కొంచెం టైం పడుతుంది, ఇమీడియట్ గా నేనేం స్టార్ట్ చేయగలను,
అని ఆలోచించుకొని మనని మనము ఎప్పుడు కూడా చెక్ చేసుకో ఉంటూ ఉండాలి. అది భక్తి అంటే, క్లాస్ విన్నానండి క్లాస్ విన్నాను అది అయిపోయింది, అది కాదు భక్తి. క్లాస్ వింటే అది వింటూ ఇక్కడ వింటాం రేపు మర్చిపోతాం. మన మనము అంతకు ముందు వారం 2 వారాల క్రితం ఏం క్లాస్ చెప్పుకున్నామంటే మన క్లాస్ ఉండే గుర్తుండదు. క్లాస్ లో ఏం చర్చించుకున్నాం ఏం గుర్తుంటుంది? అందుకని మననము, మనకి భక్తి జీవితంలో పురోగతికి శ్రవణము కీర్తనము ముఖ్యము. శ్రవణ కీర్తనాలు ఏం జరిగాయో అవి మననము, స్మరణము కూడా ముఖ్యము. స్మరణము ఉన్నతమైనది. శ్రవణ కీర్తనాల తర్వాత వస్తుంది స్మరణం, అంటే అది ఇంకా ఉన్నతమైనది. ఎవరైతే ఏ విధమైన అపరాధాలు కూడా చెయ్యకుండా కృష్ణ నామాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తూ, భక్తిలో ఎక్కువగా ఆర్తి ఉన్న, అంటే భక్తిలో చాలా సీరియస్ గా ఉన్నటువంటి భక్తులతో సాంగత్యం చేస్తే అప్పుడు మనకి భక్తిలో పురోగతి వస్తుంది. లేకపోతే భక్తిలో, భక్తి జీవితంలో, మన సేవలో మనకి ఎప్పుడు నిరంతరం ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి. అలానే మనకి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎప్పుడు వచ్చినా కానీ అది మనము ఆ సమయంలో ఎలా ప్రవర్తిస్తాము అనే దాన్ని బట్టి అది మనం అవుతాం. కొన్నిసార్లు కృష్ణుడు మనల్ని పరీక్షించడానికి కూడా కొన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఇస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అది మనం అవుతాం. అందుకని ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మనము వీలైనంతగా మనము విన్నయన్ని గుర్తు తెచ్చుకొని, ఎక్కువగా చెప్తూ ఉంటారు సీనియర్ భక్తులు, నువ్వేదైనా సరే గట్టిగా అరిచేసేటప్పుడు, తప్పు చేసేటప్పుడు, ఎవరినైనా నిందించేటప్పుడు అక్కడ నీ గురువు ఉన్నట్టుగా నువ్వు ఊహించుకో. నీ గురువు ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, అలా నువ్వు ప్రవర్తిస్తే అప్పుడు నువ్వు ఎప్పుడు కూడా తప్పు చేయవు అని చెప్తారు. గురువు అంటే మనకు అంత భక్తి శ్రద్ధలు, భయభక్తులు ఉండాలి. అప్పుడు ఎవరు కూడా తప్పు చేయరు. అప్పుడు ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనం కూడా వృత్తాసురుల్లాగా, రామానుజాచార్యులాగా, చైతన్య మహాప్రభువులాగా మనము కూడా సంయమనాన్ని పాటించగలం. అప్పుడే భక్తి జీవితంలో పురోగతి ఉంటుంది. హరే కృష్ణ మాతాజీ, ప్రభుజీ, హరే కృష్ణ.